హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. తెల్లారిందో ఈ మామ అంటూ మీ మామ మహేష్ చేశాడు. అలాగే జనరల్గా ఆకాశంలో ఒకే ఒక్క చందమామ ఉంటుంది, కానీ ఈరోజు రెండు చందమామలు వచ్చేసాయి. ఎవరు ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, ఒకటి మామ మహేష్ అయితే ఇంకొకటి వెంకీ మామ. సో వెంకీ మంకీ మామ జబర్దస్త్ ఫేమ్ ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ప్రత్యేకంగా లైవ్ ఇవ్వడానికి రావడం జరిగిందనమాట. మరి మామతోటి బోల్డ్లన్నీ కడుపుబ్బ మాటలన్నీ కూడా జోకులన్నీ కూడా మిమ్మల్ని ఈరోజు మెస్మరైజ్ చేసే బాధ్యత తెలుగు ఎన్ఆర్ఐ రేడియోది. మరి మామతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకీ మామ స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ మామ అండ్ మన తెలుగు ఎన్ఆర్ఐ మన శ్రోతలందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక కళాభివందనాలు. వండర్ఫుల్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో చక్కగా హృదయపూర్వక కళాభివందనాలు అని చెప్పేసి మామ తెలియజేశాడు. అలాగే వెంకీ మామ, మనము ప్రతిరోజు జనరల్గా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో స్టార్టింగ్గా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా కూడా మనం విషెస్ తెలియజేస్తాము. అయితే ఈ రోజు మన ఆర్జే సౌజన్య గారి పుట్టినరోజు. పుట్టినరోజులు ఉంటే విషెస్ చేయొచ్చు, పెళ్లి రోజు కూడా విష్ చేస్తారా? పాపం ఇది పుండు మీద కారం జల్లే బాయ్స్ కి. కరెక్ట్ మామ, జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసి మరి బాధ పెట్టడం అనుకుంటా నేను. కరెక్ట్ మామ. ఎందుకు అంటే ఇద్దరు భార్య భర్తలు అనుకుంటున్నారు, ఏమండి ఈరోజు మన పుట్టినరోజు కదా మనము కోడి కోసుకుందాం అంటే, ఎందుకే మనం ఎప్పుడో వేసినటువంటి తప్పుకు దాన్ని ఎందుకు బలి చేయడం అనుకుంటాం. నేనేంటంటే ఏమండి అలా మా పెళ్లి రోజు కదా మా ఇంటికి వెళ్ళామంటే, వెరీ గుడ్, నువ్వు ఇప్పుడు వెళ్ళి నేను నైట్ వస్తా అని చెప్తాను. వండర్ఫుల్ మామ. ముందుగా సౌజన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. సౌజన్య గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే వెంకీ మంకీ జబర్దస్త్ ఫేమ్ వెంకీ మామ తరపు నుండి మీకు విషెస్ స్పెషల్గా వస్తాయి. వెంకీ మామ, సౌజన్య గారు మీకు పుట్టినరోజు బర్త్డే ముబారక్ అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు అండి. యా, వండర్ఫుల్ అండి. ఒక స్పెషల్ బర్త్డే జింగిల్ కూడా ప్లే చేస్తున్నాము. అక్కడ వెంకీ మామ ఉన్నాడు, ఇక్కడ మహేష్ మామ ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు యు సౌజన్య గారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు మామ. ముందుగా మీకు బిలేటెడ్ గా మదర్స్ డే శుభాకాంక్షలు మామ. థాంక్యూ మామ, థాంక్యూ సో మచ్. అండ్ మన శ్రోతలందరికీ కూడాను హ్యాపీ హ్యాపీ మదర్స్ డే. అండ్ నాకు తెలిసి మనకు ఇలా ఒక రోజు కాదు, ఐ థింక్ మన ఇండియన్స్ అందరికి ప్రతిరోజు మదర్ డే. కరెక్ట్ మామ, అందరం కూడా అమ్మ దగ్గరే, అమ్మతోటి దగ్గరగా ఉంటాం కాబట్టి ఆ విధంగా. అవును మామ. అయితే కొందరు అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా మామ, అంటే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డాడీ డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపా 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 అని చెప్పేసి అంటారు మామ. కానీ వాళ్ళు డిగ్రీ అలాగే బీటెక్ చేసే టైంలో పప్పా అనే బదులు మళ్ళీ డాడీ అని పిలుస్తారట డిగ్రీ టైంలో, దాని తర్వాత బీటెక్ టైంలో. ఎందుకంటే పప్పా అంటే లిప్స్టిక్ పోద్ది కాదు, అందుకోసం సింపుల్గా డాడీ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, ఇక మన కార్యక్రమంలోకి ఇంకొకటి కూడా ఉంది, స్వచ్ఛమైన తెలుగులో నాన్న అని పిలిచినా మీ లిప్స్టిక్ ఏం కాదండి, పిలవచ్చు. రైట్, ఇక మీకు ఆల్మోస్ట్ ఒక గంట సేపు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ విత్ వెంకీ మామతోటి. మరి మామజ్ అండ్ మామేజ్ అందరు కూడా 9705222005కి కాల్ చేయండి. ఏమండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నంబర్ ఉంటుందండి. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. పోలీసు వాళ్ళకైతే 100 అనే నంబర్ ఉంటుంది, అంబులెన్స్కి అయితే 108 ఉంటుంది, లవర్స్కి అయితే 143 ఉంటుంది. మరి మామకైతే 9705222005కి మీరు కాల్ చేయండి, స్కైప్ నుండి కాల్ చేయండి. అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వెంకీ మామ, మరి లాక్డౌన్లో జబర్దస్త్ ఎపిసోడ్స్ షూట్ అవుతున్నాయా, కావట్లేదా ఏంటి, ఎప్పుడు అప్లోడ్ చేస్తారు కొత్తవి? ఇంకా అంటే ఒకటి ఆల్రెడీ అయినవి కూడా టెలికాస్ట్ అవ్వట్లేదు, బికాజ్ ఎందుకంటే యాడ్స్ ప్రాబ్లం. ఓకే, అంటే ప్రాబ్లం అంటే అదేం లేదు, అంటే ఎక్కువగా మనకు వచ్చేది అసలే అద్భుతమైన యాడ్, రా 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 దగ్గర కూర్చో అని వస్తుంది. సో ఇప్పుడు లాక్డౌన్ లో ఫిజికల్ డిస్టెన్స్ ఉంది కదా, అందుకోసం క్లోజ్అప్ యాడ్ బంద్. సో అట్లా ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్స్ ఇప్పుడేం జరగట్లేదు మామ. ఐ థింక్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయేమో. అండ్ కాకపోతే మా మల్లమాల వాళ్ళు మా అంటే ఆర్టిస్టులు ఎటువంటి ఇబ్బంది పడొద్దు అనేసి మాకు ఇంట్లోనే ఉంటూ అంటే స్టాండప్ కామెడీ చేసి వీడియోస్ పంపిస్తే వాటిని మల్లెమాల యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి టెలికాస్ట్ చేస్తున్నారు. సో మాకు ఎలా అంటే ఒక మదర్ లా చూసుకుంటున్నారు మల్లెమాల. కరెక్ట్ మామ. సో గ్రేట్, నేను ఆ మల్లెమాల సంస్థలో ఒక పార్ట్ ఆఫ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది మామ. వండర్ఫుల్ మామ, వండర్ఫుల్. సో విన్నారు కదండి, సో మల్లెమాలని ఒక అమ్మలాగా చూసుకుంటా అని చెప్పేసి ఎంత గర్వంగా చెప్తున్నారు ఈరోజు వెంకీ మామ. మరి లాక్డౌన్లో మరి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది, మరి ఈ లాక్డౌన్ను మీరు ఎలా, ఇది ఆల్మోస్ట్ 52వ రోజు, 53వ రోజు, 50 రోజులు మనం లాక్డౌన్లో ఉన్నామంటే, సో మీరు హ్యాపీగా ఉన్నారా ఇంట్లో? నేను పిల్లలతో చాలా చాలా హ్యాపీగా ఉన్నామా, వాళ్ళతో ఎప్పుడు కూడా షూటింగ్స్ నాకు తెలిసి దేవుడి దేవల్ల ఒక 1 year నుంచి కొంచెం బిజీ అయిపోయాను. ఇప్పుడు నా స్క్రిప్ట్లు నేను రాసుకుంటున్న దగ్గర నుంచి నాకు మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి, మూవీస్ స్క్రిప్ట్లు రాస్తున్నాను, అదేవిధంగా మన వెబ్ సిరీస్ కూడా రాస్తున్నాను. సో అట్లా బిజీ ఉండే. ఇప్పుడు ఈ లాక్డౌన్ పుణ్యమా అనేసి పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నాను. అండ్ నాకు తోచిన విధంగా 10 మందికి సహాయం చేసే ఒక అదృష్టాన్ని ఇచ్చింది లాక్డౌన్. రైట్ మామ, నేను కూడా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను మామ. నేను స్క్రిప్ట్ రాసుకొని అందరు చుట్టూ తిరిగాను, సార్ ఇది బాగానే ఉంటుందా, ఇది బాగానే ఉంటుందా, ఒకసారి చూడండి అని చెప్పేసి 30 సంవత్సరాలు తిరిగిన మామ. చాలా మంది మొన్నే ఉన్నారంటే, అరే నువ్వు 30 సంవత్సరాలు తిరుగుతున్నావు, ఇది 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందర స్టోరీ రాజు మామా చెప్పండి మామా. మీకు అలానే అనుకుంటారు కానీ నేను బయటకి ఎప్పుడైనా వెళ్తే మీరు జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో హీరో కదని అడుగుతున్నారు. ప్లీజ్ మామా, చిరంజీవి గారి ఫ్యాన్స్ కి చెప్పకే ప్లీజ్. షూర్ మామా, ఓకే. సో మరి ఇక లాక్డౌన్ లో మీరు చిన్ననాటి గేమ్స్ ఏమైనా ఆడుతున్నారా ఇంట్లో? అష్టాచమ్మ అటువంటి ఏమైనా అలవాటు ఉందా? లేదు మామ, మా పిల్లలే నాతో కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్ అన్ని ఆడుతున్నారు, అన్ని ఆడేసుకుంటున్నారు అనమాట, అన్ని ఆడేసుకుంటున్నారు. ఎన్ని జండు మాంసీసాలు అయిపోయినాయి మామ ఇంట్లో మామ, అవి కూడా పగలగొట్టేస్తున్నారు. జండుబాబు సీజన్లు కూడా పగిలిపోయాయి. నేను చెప్పలేను మామ, కానీ వాళ్ళ అల్లరి చాలా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ లాక్డౌన్ పీరియడ్ లో నాకు తెలిసి బాధపడేది, అతి ఎక్కువగా బాధపడేది కొందరే మామ. వాళ్ళు ఎవరంటే 2 families ఉన్నోళ్ళు, ఇక్కడికి వెళ్తే ఇక్కడ స్ట్రక్ అయిపోతారు, అక్కడికి వెళ్తే అక్కడ స్ట్రక్ అయిపోతారు, పోవడానికి అసలు వీల్లేదంటారు. అంతేనా? ఎన్ని రోజులు ఉంటావురా అక్కడ అని అట్నుంచి రావా ఇక్కడ ఇక్కడ. ఓకే మామ, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరో రెడీ ఉన్నట్టున్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో యా, నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి? మౌనిక, మామిడాల నుండి. ఓకే, మరి మంచి సమ్మర్లో మామిడాల నుండి మనకు వెంకీ గారు మామ, మామిడాల వాళ్ళ ఇంటి పేరు అనుకుంటాను. మా ఇంటి పేరు మామిడాల. అయ్యో, మీ పేరే మామిడాల అనుకుంటాం కదా. లేదు లేదు మామ, కొలంబస్ అమెరికా కనిపెట్టినట్టు నువ్వు కొత్త ఊరు కనిపెడుతున్నావుగా. ఓకే మౌనిక గారు, మరి చక్కగా మనకు ఎండాకాలంలో మామిడి పండు నుండి ఎంతగా ఇష్టపడతామో అలాగే మామిడాల నుండి మేము ఎంత కాలు ఇష్టపడతామో, ఈరోజు మరి ఎండాకాలంలో మామిడి పండు వచ్చినట్టు వెంకీ మామ వచ్చేసాడు. మామతో మాట్లాడండి సార్. మౌనిక గారు హాయ్ అండి, బాగున్నారా? బాగున్నారా? సూపర్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. మీ కాల్ మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్. యా, మీరు ఉండేది ఎక్కడ అండి? మేము ఉండేది మిల్కనూరు. మిల్కనూరు, సూపర్ సూపర్. హలో మౌనిక గారు. ఓకే, మరి మీ లాక్డౌన్ లో మామిడికాయ పచ్చడి ఏమైనా పెట్టారా లేదా ఇంట్లో? పెట్టారా? మీ ఆయన్ని పచ్చడి చేశారా? సరే సరే. సో అంటే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మామిడికాయ పచ్చడి అది ఇది పెడుతూ ఉన్నారు కదా. ఓకే, మరి వెంకీ మామను ఒక మంచి క్వశ్చన్ అడగాలంటే ఏం క్వశ్చన్ అడుగుతారు? దయచేసి మామిడికాయ పచ్చడి పెట్టమని మాత్రం అడగండి. ఓకే చెప్పండి, అంటే ఏం చేస్తుంటారు మీరు మౌనిక గారు? స్టడీయా? ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ ఫైనల్ ఇయర్. వండర్ఫుల్. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ ప్రమోట్ అయినట్టున్నారు కదా? అంత లేదు, రాయాల్సిందే. అయ్యో తప్పదా? తప్పదు. ఓకే ఇంకా ఇంకా రానట్టున్నాయి కదా మరి ఎట్లా మీరు అంతకంటే ముందేమో మన సీట్ ముందు పక్కన అక్కడిక్కడ కూర్చున్న వాళ్ళని మీరు అడిగేవాళ్ళు ఏమండి కొంచెం చూపించరా అది ఇది అని చెప్పేసి ఇప్పుడు బెంచ్ ఒక్కరినే కూర్చున్న పెడతారట మామా ఇప్పుడే బెటర్ మాస్క్ లోనే రాసుకెళ్ళొచ్చు వాళ్ళు మాస్క్ ముట్టుకోరు గ్లౌజెస్ గ్లౌజ్ లో రాసుకోవచ్చు గ్లౌజ్ లో వాళ్ళు వచ్చి వెతుకోరు ఏమండి మాస్క్ లోనే రాసుకెళ్తారా మౌనిక గారు నేను ఒకటి చెప్తాను ఏం లేదు ఎవరైనా దగ్గరకు సాక్షి అని తుమ్మండి అంతే మీ బెంచ్ దర్దాపులోకి ఎవరు రారు మంచి టిప్ ఇచ్చాడు మామ మన దగ్గర చూసుకుని రాసే వాళ్ళు కూడా మన దగ్గరికి రారు సేఫ్ అన్నట్టు యా రెండు రకాల ఐడియాలు ఇచ్చాడు కరెక్ట్ కరెక్ట్ ఒకటేమో మాస్క్ మీద రాసుకొని పోండి ఇంకొకటి ఏంటంటే మన దగ్గర చూసుకుని రాసే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు ఆ డిస్టర్బ్ చేస్తే మొహం మీద దుమ్ముతా అని చెప్పి అంతే అంతే ఒకప్పుడు రే మా నాన్నతో చెప్తాను ఇది కానీ ఇప్పుడు అంత అవసరం లేదు బయటికి రా తుమ్ముతా అంటే అయిపోతుంది ఓకే మౌనిక గారు మీ ఇంట్లో కొంచెం సౌండ్ ఎక్కువ ఉన్నట్టుంది ఒక్కసారి పక్కకు రారా ఫోన్ కొంచెం పక్కకు రండి మేడం ప్లీజ్ ఎందుకంటే అంటే ఇప్పుడు ఏం లేదు వెంకీ మామ ఇన్విజిలేటరు కొంచెం కొంచెం ముందుకు రండి కొంచెం ప్లీజ్ ప్లీజ్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ మా ఓకే ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉందో నిజంగా కూడా అయితే మన వెంకీ మామ ఇన్విజిలేటరు నేనేమో నీ పక్కన కూర్చొని నేను అడుగుతూ ఉంటాను అనమాట ప్లీజ్ ప్లీజ్ మౌనిక కొంచెం చూపించావా అని చెప్పేసి అయితే మీరు నకిల్ చిట్టి ఏదో రాస్తూ ఉంటే నా వెంకీ మామకి దొరికిపోయారు మీరు రెడ్ హ్యాండెడ్గా యాక్చువల్గా నేను ఇచ్చాను మీకు అది చిట్టి మీరు మీ దగ్గరకు వచ్చి నకిల్ చిట్టి ఏంటమ్మా మీకు తెలియదా ఎలా రాస్తున్నారు ఏంటి అని వెంకీ మామ ఇన్వాల్వ్ అయితే నాకు లేదండి ఆ పక్కన నా అబ్బాయి ఇచ్చాడని చెప్పేసి మీరు మేనేజ్ చేయాలి ఆయన్ని ఎందుకంటే నా జీవితం కూడా మీ చేతిలోనే ఉంది ఇన్విజిలేటర్ గారు వస్తున్నారు రెడీయా రెడీ సార్ వెళ్ళండి మీరు ఏంటమ్మా ఆ చిట్టి ఏంటి ఆ చేతులు ఏంటి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామనా ఇంకు పూసుకున్నావేంటి హలో లేదు సార్ అది వేరే వాళ్ళు ఇంకా వాళ్ళు చూస్తూ రాస్తున్నారు ఈ చిట్టి ఏంటి చిట్టి నమ్మది కాదు సార్ చూడండి నా రైటింగ్ ఇది కాదు కాదా అసలు ఎప్పుడు రాసావా అసలు ఎప్పుడు రాయలేదు సార్ నేను తెలుగు ఎగ్జామ్ రాస్తున్నారు ఇంగ్లీష్ చిట్టి సార్ ఇంగ్లీష్ చిట్టియా ఇది ఇంగ్లీష్ ఎగ్జామే అమ్మా ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ కాదు సార్ ఇది తమిళ్లో ఉంది చూడండి తమిళ్లో ఉందా అదేంటి నేను హైదరాబాద్ ఇన్విజిలేషన్ చేయక తమిళనాడుకి వచ్చానా చెన్నైకి వచ్చానా నిజం చెప్పు ఈ చిట్టి ఎక్కడిది మర్యాదగా చెప్తున్నాను ఈ చిట్టి ఎక్కడిది దీనికి ఆన్సర్ ఇస్తావా లేదా నీ ఫోన్ నెంబర్ ఇస్తావా ఓ షిట్ నీ అమ్మాయిలు మారే సార్ నాకేం సంబంధం లేదు సార్ మీరు అమ్మాయిని పట్టుకున్నారు అమ్మాయిని అడిగారు సార్ మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్ ఎందుకు వస్తున్నావు పక్కకి వెళ్ళు కాసేపు మాట్లాడుకొని నువ్వు రాసుకో నువ్వు చిట్లు ఓకే ఏమండి మౌనిక గారు రెండు చిట్టీలు ఎక్స్ట్రా ఇస్తా కానీ నువ్వు మా మధ్యలో డిస్టర్బెన్స్ చేయకే నన్ను మేడం నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు కదా మేడం మీరు ప్లీజ్ అదేనండి ఈ చిట్టి నాది కదండి ఆ అబ్బాయి వేసాడు పైన అని చెప్పేసి మీరు చెప్పొచ్చు కదా ఒప్పుకున్నారా ఓకే అమ్మాయి చిట్టి నువ్వు రాసుకో చెప్పండి ఇంకా మౌనిక ఏం సంగతులు నువ్వు సైలెంట్ గా రాసుకో పక్క వెళ్ళిపోమ్మా మా అమ్మ మహేష్ తెలుగు రాసుకోక తమిళ నేర్చుకున్నారు అవునా ఎనివే మొత్తానికైతే బాగా మేనేజ్ చేశారు మామ ఏం ఎగ్జామ్ ఏం ఇన్విజిలేషన్ ఏంటో ఏదో తెలియకుండా వండర్ఫుల్ ఇప్పుడు వెంకీ మామ చాలా స్కిట్స్ వేసాడు కదా మౌనిక గారు సో మీకు బాగా నచ్చినటువంటి స్కిట్ ఏంటి చెప్పండి గుర్తుందా చాలా చేశాడు అవును అంటే జనరల్ గా మేల్ ఫిమేల్ చేస్తూ ఉంటాడు కదా మేల్ అంటే శారీలో కూడా చేశాడు రెండు మూడు సార్లు అది బానే ఉంటుందా శారీలో చేసేది అవునా హలో వెంకీ ఒక్కసారి చెప్పండి మామ హలో మామ చెప్పండి ఏం అడుగుతున్నారు ఆమె మేడం మిమ్మల్ని ఫీమేల్ వాయిస్ లో మాట్లాడమంటుంది మామ ఫీమేల్ వాయిస్ లోనా హలో హాయ్ మోనికా బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తున్నారు? అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా. అవునా? నాలాంటి గర్ల్ ఫ్రెండ్ అంటే చాలా హ్యాపీ. ఫోన్ చేసి అంకుల్ మీ అమ్మాయి ఉందా అని అడగచ్చు. అసలు ఎవరైనా లవర్స్ ఉంటే మాత్రం అస్సలు అంటే అస్సలు గుర్తుపట్టలేదు. కొంచెం మెల్లిగా మాట్లాడాలి, మా ఆవిడ కూడా వింటుంది. ఎఫ్ఎం హలో మౌనిక గారు చెప్పండి. మీరు మౌనంగా ఉంటారు అనుకుంటే వాయించేస్తున్నారేంటండి? అదే కదా, కొన్ని విషయాలలో మామూలుగా ఉండాలి, కొన్ని విషయాలలో మాట్లాడాలి. వండర్ఫుల్ అండి, నిజంగా కూడా సూపర్. మీరు మామకు తగ్గట్టుగా దొరికిపోయారు మామిడాల నుండి. మాకు కూడా చాలా చాలా ఆనందం అండి. థ్యాంక్ యూ. అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేసినందుకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వినండి మేడం, సరేనా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. వరంగల్లోళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా మామా. మళ్ళీ ముల్కనూర్ అంటే చాలా కష్టం మామా. యా మళ్ళీ ఎవరో వచ్చారు మామా, మిల్కనూర్ నుండి వచ్చినట్టున్నారు వీళ్ళు. వీళ్ళని చూద్దాం. హలో హలో నమస్తే అమ్మా. యా గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? అదే చెప్పండి. మన పక్కన వెంకీ గారు ఉన్నారు, జబర్దస్త్ ఫేమ్ వెంకీ మంకీ మామ ఉన్నాడు, మహేష్ మామ ఉన్నాడు. మీ పేర్లు, మీ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పాలమ్మా మీరు. నా పేరు అనురాధ, ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, విలేజ్ సర్కర్పేట్, మండల్ గన్వి, పిన్ కోడ్ నెంబర్ 509337. ఫోన్ నెంబర్ కూడా చెప్పండి మరిలో పని అయిపోతుంది. ఓకే వెంకీ మామతో మాట్లాడేసాను తొందరగా. హలో నమస్తే అండి, బాగున్నారండి? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్సో. హలో ఎలా ఉన్నారు, బాగున్నారండి? ఏం చేస్తున్నారు? ఇది మాత్రం సర్ప్రైజ్ కాల్ కాదు కదా. సర్ప్రైజ్ కాదు కాదమ్మా, మనకు సెలబ్రిటీ వచ్చారు ఈ రోజు తెలుగు రేడియోకి. ఇప్పుడు అండి అనింది, అదే ఇలా స్కూల్లో చదువుంటే నా వ్యూ బగలు కొట్టేది. అంతే కదా మామ, ఒకటికి 4 సార్లు చెప్పించేది. అయినా ఈ ప్రపంచంలో టీచర్ కావడం చాలా ఈజీ మామ, 4 సార్లు ఛాయ్ తాగితే టీచర్ అయిపోతుంది కదా. ఇంకా ఫ్లాస్క్ లో టీ, ఇంట్లో గంజులో చారు, 2 కలిపితే టీచర్ అనుకోలేదు. ఈసారి మహేష్ సార్ అయితే రోజు వచ్చి పంచులు వేస్తుంటారు సార్. అసలు గెస్ట్ వస్తే కూడా గెస్ట్ వచ్చి నమ్మమన్నమాట. మామా ఐఎమ్ సీరియస్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్, ఇక్కడ నుంచి పంచులు వద్దు, ఓన్లీ ప్యాంట్లు. ఓకే మామా, డెఫినెట్ గా మామా నేను మానేస్తాను మామా, పంచులు వేయడం నేను మానేస్తాను మామా, సరేనా? ఓకేనమ్మా. టీచర్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి క్వారంటైన్? సారీ వాలెంటైన్ అనాలి. టీచర్ గారు ఇది February 14 కాదమ్మా, May 14 వాలెంటైన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఓకే ఒక్క నిమిషం లైన్లో ఉండి అనురాధా, మనతో మాట్లాడడానికి శ్రేయ లైన్లో ఉన్నట్టున్నారు. అలాగే ధన్రెడ్డి మామ ఫ్రమ్ USA, శ్రేయ గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా శ్రేయ గారు. హలో హలో మామ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. వండర్ఫుల్. మీరు ఎక్కడ ఉంటారు ఆస్ట్రేలియాలో? ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటారు. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి మన వెంకీ మామ ఉన్నాడు, జబర్దస్త్ ఫేమ్ వెంకీ మామని మీరు చాలా చూసే ఉంటారు జబర్దస్త్లో. సో వెంకీ మామతో మాట్లాడండి, కాసేపు కబుర్లు చెప్పండి మామకి. ఆస్ట్రేలియాలో ఎలా ఉన్నారు, ఏంటి అమ్మాయిలు ఎలా ఉన్నారు? నమస్తే వెంకీ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి, యాజ్ యూజువల్ ఆల్వేస్ ఆన్ ద గో. అండ్ నేను మీ స్కిట్స్ చాలా చూసాను. అండ్ నాకు సీరియస్లీ ఇందాక ఆవిడ చెప్పినట్టు నాకు కూడా మీ ఫీమేల్ వాయిస్ లిటరలీ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా అది నార్మల్ టాలెంట్ అని నేను అనుకోవట్లేదు, ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండి. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ కాకపోతే నా దగ్గర మీకోసం ఒక క్వశ్చన్ ఉంది. మీరు క్రియేటివ్ గా చాలా రాస్తారు కదా మీ సొంతంగా, చాలా వాటి కోసం వర్డ్స్ అండ్ స్టఫ్ రాస్తారు. సో చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, అంటే క్రియేట్ చేసే ముందు లేకపోతే క్రియేట్ చేయాలనుకునే ముందు కొన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడం, లేకపోతే న్యూస్ ద్వారా, లేకపోతే అలా ఒక సోర్స్ అనేది ఉంటుంది కదా, కొన్ని సోర్సెస్ ని బాగా బేస్ చేసుకుంటారు. సో మీకు అలా ఏవైనా సూపర్ మంచి క్వశ్చన్ అండి. నేను యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఒక 1 year వరకు నా స్కిట్ లో నేనే చూసుకోకపోయాను, అంత భయంకరంగా ఉండేది. సో అప్పుడు నా తోటి వాళ్ళందరూ దూసుకెళ్లేవారు, నాకంటూ ఒక సపరేట్ లేదు. ఇప్పుడు ఆది చూసుకున్న అద్భుతమైన పంచులు, సుధీర్ టీమ్ కి ఆటో పంచెస్తో పాటు టైమింగ్, సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. నాకంటూ ఒకటి లేదు, ఏదో చెయ్యాలి అనుకునేవాడిని. ఎంత చేసినా సరే నాకంటే మీరు అన్నట్టుగా ఒక రైటర్ ఉంటే వాళ్ళు చాలా బాగా రాస్తారు, కానీ నాకేం కావాలో నేను వాళ్ళ నుంచి రాబట్టుకోలేకపోయేవాడిని. ఎట్లా నాకంటూ ఒకటి ఉండాలి అనేసి అన్నప్పుడు నాకు గుండె జారి గల్లంతైందని మూవీ చూసానండి నేను. అందులో కన్ఫ్యూజన్ కామెడీ చూసాక నేను రియల్లీ చాలా అదైపోయా. ఓహో, ఈ కన్ఫ్యూజన్ కామెడీని నా స్కిట్లలో చూపిస్తే ఎలా ఉంటది, ఇదే అయిపోతే బాగూడదా అనేసి నేను స్కిట్లు రాయడం నేను మొదలు పెట్టాను. నేను ఎప్పుడైతే రాయడం మొదలు పెట్టానో గత ఒక 2.5 years నుంచి నేను టాప్ లో ఉన్నానండి. అది నాకు చాలా హ్యాపీ. నాకంటూ ఎవరంటే కన్ఫ్యూజన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ వెంకీ అని అంటారు. నా ఈ కన్ఫ్యూజన్ కామెడీ చూసి పెద్ద పెద్ద డైరెక్టర్స్, దేవి వరప్రసాద్ గారు, అదేవిధంగా తనిఖీల బరి, చాలా చాలా పెద్దవాళ్ళు అరే ఒక సినిమా కంటెంట్ నువ్వు స్కిట్ చేస్తున్నావు రా అని అనేవాళ్ళు అండి. అండ్ అది చూసి నాకు చాలా మంది కూడాను ఫోన్లు చేసి నాకు ఒక 3 సినిమాల్లో రాసే అవకాశం కూడా ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. చూసారు కదా మీ ఇన్స్పిరేషన్ కన్ఫ్యూజన్ కామెడీ నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. సో ఎవ్రీడే ఇన్స్పైరింగ్ గా ఉంచేది ఏమైనా ఉందా ఏంటండి? అంటే ప్రతిరోజు ఇంకా వేరే వేరే సోర్సెస్ నుంచి అంటే? అవునండి, నాకు ఎక్కువగా నేను ఇష్టపడేది అంబేద్కర్ గారి చరిత్ర, అండ్ అదేవిధంగా నేను ఎక్కువగా చదివేది చె గువెరా గారి చరిత్ర చదువుతాను, అంబేద్కర్ గారి చరిత్ర చదువుతాను, గౌతమ్ బుద్ధుని పాఠాలు చదువుతాను. ఇవి నాకు ఎక్కువ ఇన్స్పైర్ ఇస్తుంటాయండి. బుక్స్ ఎక్కువ చదువుతుంటాను, అన్ని గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు అన్ని కూడా ఎక్కువ చదువుతుంటాను. సో అట్లా అండి. అవునండి, ఇప్పుడు నేను కూడా నీకు ఒక మంచి సజెషన్ చెప్పాలనుకుంటున్నానండి. అంటే మీరు ఒక వ్యక్తిని, అంటే మీకు కాదు మామ, మీకు ఎంత పెద్ద ఉన్నామా మీరు మామ అంటున్నారు మామ. శ్రేయ గారు మీరు ఒక వ్యక్తికి ఏదైనా చెప్పాలనుకుంటే ఒకటి కన్విన్స్ అన్న చేయాలి, లేకుంటే కన్ఫ్యూజన్ చేయాలండి. మామ రెండోది ఎంచుకున్నాడు, మీరు కూడా రెండోది ఎంచేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్క నిమిషం, ఆగమ్మా. అదే అందుకోసం ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుంది ఆస్ట్రేలియాకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రేయ. థాంక్స్ ఫర్ ద టైం. వండర్ఫుల్ క్వశ్చన్ అడిగినావమ్మా, వండర్ఫుల్ క్వశ్చన్. థాంక్యూ సో మచ్ అండి, థాంక్యూ సో మచ్. థాంక్స్ వెంకీ అన్న నా క్వశ్చన్ ఆన్సర్ చేసినందుకు. థాంక్యూ అండి నన్ను. థాంక్యూ, థాంక్యూ సో మచ్. బై. నెక్స్ట్ మెల్బోర్న్ వచ్చినప్పుడు పక్క కలుద్దాం. డెఫినెట్లీ yes. యా, థాంక్యూ, బై. దట్స్ సో నైస్ ఆఫ్ యు అండి, నిజంగా. మామ ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళ్ళారా మామ మీరు? యాక్చువల్లీ లాస్ట్ టైం వెళ్ళేది ఉండే, మిస్ అయిపోయింది మామ. అంటే కొన్ని కారణాల వల్ల నేను ఆగిపోయాను. మళ్ళీ మొన్న వెళ్ళేది ఉంటే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా యాక్చువల్లీ ఇప్పుడు నేను యుఎస్ లో ఉండాల్సింది ఈ 3 months. కాకపోతే కొంచెం ఈ COVID-19 కారణంగా ఇక్కడే ఉండాల్సి వచ్చింది, లేకపోతే అక్కడే షోస్ కోసం వచ్చాను. రైట్ బాబా. సో డెఫినెట్ గా మీరు వెళ్ళాలి. ఇప్పటి వరకు చాలా సార్లు వెళ్ళారు, అమెరికాకి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా. మామ మనతో మాట్లాడడానికి అమెరికా నుండి ధన్ రెడ్డి అని లైన్లో ఉన్నారు. అక్కడ అమెరికాలో ఆయనకు పెద్ద ఫార్మసీ ఉంది మామ. యా మామ, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ మామ. అలాగే మన వెంకీ మామ జబర్దస్త్ ఫేమ్, ఆయన కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ ఇద్దరు యాంకరింగ్ చేస్తుంటే మాకు ఇద్దరు చంద్రులు చేస్తున్నట్టుగా ఉంది మా ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మార్నింగ్ నుంచి మీ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందని చెప్పి అలాగే వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, వింటూనే ఉన్నాను సార్. సార్ అమెరికా విషయాలు చెప్పండి సార్ వెంకీ మామకి. సార్ జాగ్రత్త సార్, అక్కడ అక్కడ ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ మన తెలుగు టీవీ ఛానల్ అయితే మాకు భయపడే విధంగా చూపిస్తున్నారు. మాకు న్యూజెర్సీలో ఇక్కడ ఫ్రాంక్లిన్ పార్క్ అని చెప్పి ఏరియాలో తక్కువగానే ఉందండి. హ్యాపీ అండి. ఓకే సూపర్ సార్. యా బాగుంది. దండి మా లైన్లో ఉండండి. అనురా దగ్గర ఆగట్లేదు అప్పటి నుండి. చెప్పండి అమ్మా, అనురా దగ్గర మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆమె లైవ్ అయిపోయే వరకు ఆగి ఉంటూనే ఉంటుంది పాపం. ఏంది మామ ఇద్దరు మాట్లాడేంత వరకు ఆమె ఎంత ఓపికతో ఉన్నది అసలు. యాక్చువల్గా ఆమెకు ఓపిక అని చెప్పేసి పెట్టాలి. ఓపికనో గోపికనో అనురాధ అని పేరు పెట్టుకుంది. పేరు అనురాధ రాదు, అక్కడే ఉంటది అంతే. ఓకే రోజుకు పంచనే సరి మహేశ్వర్ ఉన్న స్పెషలిస్ట్ ఏడ్చేవాళ్ళనేమో నవ్విస్తాడు, నవ్వేవాళ్ళని ఇంకా నవ్విస్తాడు. బాగుంది, మంచి ఇచ్చారు. మరి వెంకీ మామతో ఒకసారి మాట్లాడేదన్నా మంచి స్క్రిట్ వేసుకుందా వెంకీ మామతోటి మనం? నేను అదే అనుకున్నాను సార్, ఒక స్క్రిట్ గురించి అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. ఓకే సార్, ఒక స్క్రిట్ చెప్తారా సార్? ఎందుకంటే మీరు జబర్దస్త్ వేస్తున్నా అంటే చాలా స్క్రిట్ మీలో మైండ్ లో ఉన్నింటాయి అన్నమాట నాకు తెలిసినంత వరకు. బట్ ఒక స్క్రిప్ట్ మాట్లాడుతుంది సార్. హలో చెప్పండమ్మా. హలో సార్, ఉన్నాను సార్ లైన్ లో ఉన్నాను. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు లాక్డౌన్ కదా, ఇప్పుడు ట్రైన్స్ అన్ని కూడా మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి. అందరు కూడా ట్రైన్స్ లో చాలా మంది ఫిల్అప్ అయి వెళ్ళిపోతున్నారు. ఆగమ్మా అక్కడే ఉండు, నేను చెప్తాను. అయితే ట్రైన్లో వెళ్తున్నారు మీరు, వెంకీ మామ కూర్చున్నాడు ట్రైన్లో. వెంకీ మామ పక్కన నేను కూర్చున్నాను. మీరు వెంకీ మామను కానీ నన్ను కానీ రిక్వెస్ట్ చేసి సార్ మీరు లేవండి కొంచెం నేను కూర్చుంటా అని చెప్పేసి అనాలన్నమాట. మీరు ఎలానైనా వెంకీ మామను ఇంప్రెస్ చేసి ఆయన సీట్లోంచే లేపేయాలి. ఓకే రైట్, రెడీయా? ఫస్ట్ అయితే సార్ను లేపండి. సార్ తర్వాత నేను కూర్చున్నానమ్మా. మీరు దయచేసి నా మీద కాన్సన్ట్రేట్ చేయొద్దమ్మా, వెంకీ గారి మీద చేయండి ఫస్ట్. రెడీ స్టార్ట్ అయిపోతుంది. 1 1 2 3 గో. హలో ఏంటమ్మా, ఏంటి ఇక్కడ వచ్చి నిలబడ్డావు? ఏంటి లోపలికి వెళ్ళు. ప్లేస్ లేకపోతే నా పక్కకు వచ్చి నిలబడతాయమ్మా. లోపలికి వెళ్ళు, లోపల ప్లేస్ ఉంది, లోపలికి వెళ్ళండి. అరే చూసానమ్మా, నువ్వు ఈ కోచ్ వెనక్కి వచ్చేకపో. ఇక్కడ దిగు ఫస్ట్, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి దిగు. అదేంటి సార్ దిగంటారు? లేడీస్ కి ప్లేస్ దొరికినప్పుడు కొద్దిగా లేడీస్ కి మీరే కొద్దిగా ప్లేస్ ఇవ్వాలి. డ్రైవర్ సీట్ ఎలా ఇస్తారమ్మా, నువ్వు భలే ఉన్నావు. ఇది డ్రైవర్ సీట్ అడిగితేనే ఇప్పుడు నేను డ్రైవర్ నమ్మా, నేను నిలబడి నా సీట్ నీకు ఇస్తే ఈ స్టీరింగ్ ఎక్కడ వెనక నాలుగు బోర్డులు వెనకాల పెట్టుకోవాలా? లేకపోతే మా ఇంట్లో కూర్చొని మా పిల్లాడు కదా ఆడినట్టు ఆడుకోవాలా? అయినా మీరు ఎందుకు వచ్చారు నా కోచ్ లోకి? గురుగారు గురుగారు అమ్మాయి ఎవరో వచ్చేసింది పక్కన నిలబడదట, నిలబడనియొచ్చు కదా, మీ సీట్ ఏం అడగలేదు కదా. ఆమె నిలబడితే నిలబడనియండి బాబు, ఇక్కడ అసలే బ్రేక్ మీద కాలేసి నిలబడ్డది. ఓమ్మా నువ్వు ఆ బ్రేక్ మీద కాల్ తీయండి అమ్మా, మాకు ఇక్కడ ముందే మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నిలబడ్డాం ఇక్కడ. వేరేనా అంటే నీతో పాటు ఇంకో మీ ఫ్రెండ్ కూడా వచ్చింది ఏంటి? సీరియస్ గా ఇప్పుడు నిజంగానే ఆయన కనీసం మీరిద్దరు లేచి అదే ఇద్దరు ఆడపిల్లలు నిలబడ్డారు, వాళ్ళని కూర్చుని పెట్టి మనం నిలబడితే అయిపోతా అనుకోవచ్చు కదా సార్, మీరేంటి కూర్చొని డ్యాన్స్ కొడుతున్నారు? అమ్మా నేను ఒకటే చెప్తున్నాను ట్రైన్ కు ముందు గౌరవించడం చాలా సాంప్రదాయం అని చెప్తుంటారు, అసలు బస్ లో కూడా చేస్తారు. స్త్రీలను గౌరవించడం నువ్వు వచ్చి డ్రైవర్ ను లేపి నాకేమని అడగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? గురుగారు నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకోరు కదా చెవులో. ఇప్పుడు ఈ ఇద్దరు లేడీస్ ఇలానే గొడవ పెట్టుకుంటారు. ఇద్దరు ఇట్లలో వయసు ఎవరిది చిన్నవాళ్ళో వాళ్ళని కూర్చోమని చెప్పేసండి, అయిపోయా ఏమన్నా వాళ్ళు అప్పుడు ఏడ కూర్చుంటారు తెలిసి, వెళ్ళి పట్టాల మీద కూర్చుంటారు. అదేనా మా మనోభావాలు దెబ్బతీసిన డ్రైవర్ వెంకీ అంటారు. వండర్ఫుల్ బాబు, ఒకసారికైతే thank you. So that's so nice of you Anuradha garu, thank you very much amma, bye bye and our sir maaki. Okay sir, bye sir, bye. Yeah, nice bye day. Bye andi, thank you, bye andi. Bye. Okay, so saradaga jaipotundi mama ika ante general ga meeru script rayagalaru, oka manchi skit rayagalaru, oka manchi radio jockey alage manchi dubbing artist ivanni unnayi. Deen toti ventriculism kuda chestu untaru kada ma. ఎస్ మా నాకు నేను ఈరోజు ఒక వెంకీ అనేవాడు ఉన్నాడు అని అంటే అది కేవలం నా వెంట్రలకిజం ద్వారానే నాకు పేరు వచ్చింది మామ. అందరు చాలా మంది మంచి మంచి మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు మన తెలుగులో. సో ఆ కాంపిటీషన్ లో నేను నెగ్గడానికి నాకు మెయిన్ నా మంకీనే నాకు ప్లస్ పాయింట్ మామ. వండర్ఫుల్ మామ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎవరు రెడీ ఉన్నారు మామ? లాస్ట్ నెంబర్ 431 వచ్చేసేది మామ, 143 అయితే బాగుంటుండే. హలో ఎవరండి? సార్ మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నామండి. ఖమ్మం నుండి మాట్లాడుతున్నారు? పర్లేదండి, ఖమ్మం నుండి మీరు మాట్లాడుతున్నా ఇక్కడ మాకు బాగానే వినబడుతుంది. వెంకీ మామ మాట్లాడండి. మామ నాకు కూడా హాయ్ సార్, బాగున్నారా సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? ఫైన్ ఫైన్ అండి. మీ పేరు సార్? సార్ నా పేరు గోపాయ్ సార్. గోపాయ్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. మీ స్కిట్ లో నేను జబర్దస్త్ బాగా చూస్తుంటా, మిస్ అవ్వకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేం చేస్తుంటారు? నేను జనరల్ గా డిఆర్ఎల్ లో చేస్తాను సార్, మైక్రోబయాలజీ ల్యాబ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? మరి అక్కడ వచ్చేసి లాక్ అయిపోయాను. ఓకే అయ్యా, లాక్ అయిపోయారా? ల్యాబ్ లోనే ఉన్నారా? లేదు లేదండి, బయటే ఉన్నాను. బయట లాక్ అయిపోయారా? మేము ఇంకా మైక్రోబయాలజీ ల్యాబ్ లోనే ఉన్నారేమో. మీకు ఇంకా తెలియదు మామ, ల్యాబ్ లో ఉంటే ఇప్పటికి మన కోవిడ్ కి ఎప్పుడు చేసేవాడేమో. ఏమండి అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నాకు తెలిసి కోవిడ్ కు మందు కనిపెట్టలేక మన సార్ మందాగి పడుకున్నారేమో. మన దగ్గర మందు బాగా దొరుకుతుందిలేండి అనుకున్నాను కదా. ఓకే సో మరి గోపాయ్ గారు సార్, మరి వెంకీ గారిని ఏమైనా అంటే జనరల్ గా వెంకీ స్కిట్స్ చూస్తుంటే ఆయన వెంట్రుక్యులారిజం చూసారా మీరు? వెంట్రులాక్విజం చూసాను సార్. మంకీతో మాట్లాడిస్తుంటాడండి. ఎవరైనా గానీ కొద్దిగా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చేస్తుంటారు. సో దాంట్లో చాలా మాటలు సక్సెస్ రేట్ ని చూస్తుంటాను. ఓకే ఒక్కోసారి ఏదో ఒకటి కొద్దిగా బాగా కొద్దిగా ఏడో మిస్ అయినా కనిపిస్తుంది, కానీ చాలా స్కిట్స్ అన్ని చాలా మంచిగా వస్తాయి సార్. అవునండి అవునండి. ఇప్పుడు చాలా కరెక్టే. నాకు కొత్తలో అయితే అసలు ఏం చేసేవాడిని ఒకప్పుడు నిజంగా మామ, నేను కనబడితే అరే అదిగో జబర్దస్త్ వెంకీ గడ్రా అక్కడ ఉన్నాడు చూడనేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు నేను కారులో వెళ్ళినా లేకపోతే ఎటైనా వెళ్తున్నా సరే దగ్గరికి వచ్చి అన్న అన్న ఒక ఫోటో అని అడగడం, నాతో దిగడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన సక్సెసే మనకు ఎప్పుడైనా సరే మన సక్సెసే మనకు పూల బాటను ఇస్తుంది మామ. అదైతే నిజం, మన కష్టమే మన సక్సెసే మనకు పూల బాటను ఇస్తుంది. అదైతే చాలా నేను అనుకున్నాను. అవునవును సార్, మీరు కష్టపడుతుంటారు, దాంతో పాటు కొద్ది కొత్తదనం మధ్యకి ఎప్పుడు ట్రై చేస్తుంటారు, అదొక్కటే ఒకసారి గ్యారెంటీగా సక్సెస్ కి వెళ్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ సపోర్ట్ నాకు మా మామకి ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు ఉండాలండి. మీరు మైక్రోబయాలజీలో ల్యాబ్ లో మంచి మంచి ఏమన్నా కనిపెడుతూ ఉండాలి సార్. జనరల్ గా ఏమేమి కనిపెడుతుంటారు సార్ మీరు? కనిపెట్టాను ల్యాబ్ టెక్నీషియన్ అండి, టెక్నికల్ వర్క్ చేస్తుంటాను. ఓ అంటే అందరి కళ్ళ రక్తం చూస్తుంటారు అన్నమాట. ఆటోమేషన్. ఓకే ఆటోమేషన్ సార్. yes sir. ఓకే అంటే PLC ప్యానల్స్ నాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని రెక్టిఫై చేస్తాను. ఓకే ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. అవును అంతేనా? అంటే దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ అంటే ల్యాబ్ లో ఓన్లీ కెమికల్స్ ఏ ఉండవు సార్, కెమికల్స్ ని ప్రాసెస్ చేసే పద్ధతుల్లో మాకు ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ కూడా వాడుతుంటాం. ఓకే అండి, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గోపాయ్ గారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ మామ, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా సో కొత్తదనము చూపెడతారు మీరు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ కొత్తదనం అంటే జనరల్గా ఇప్పుడు ఇన్ని స్కిట్స్ చేస్తూ ఉన్నారు కదా మామ, కొన్ని సందర్భాల్లో స్కిట్స్ అయిపోతాయి, ఇంకా ఏం చేయాలో అర్థం కానటువంటి టైంలో అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా కొత్తదనం క్రియేట్ చేస్తూ ఉంటారు. దీని గురించి మనం మాట్లాడకంటే ముందు ఒక ముగ్గురు ఆత్మీయులు ఉన్నారు మామ, ముగ్గురుతో మాట్లాడదాం మనం. ముందుగా ఈ మొబైల్ నుండి ఒక ఆత్మీయులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరమ్మా మొబైల్ నుండి? నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి? ఈశ్వర్ గారు ఫ్రమ్ వైజాగ్. ఈశ్వర్ గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే నమస్తే వెంకీ మమ. జాగ్రత్త అండి, ఇక్కడ మన గ్యాస్ లీజేది మీ దగ్గరేనా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హలో, రెడ్ జోన్ రెండు. ఆ రోజు అయితే మా అమ్మ నాకు ఎవరెవరు ఉన్నారు అందరికి కాల్ చేశాను, నైటే బాగున్నారా బాగున్నారా అని. నిజంగా అసలు ఇటు ఒకవైపు కోవిడ్, ఒకవైపు గ్యాస్, అసలు నిజంగా వైజాగ్ చూస్తే ఏం చేయాలో దేవుడా అనేసి చాలా ప్రే చేశాను మామ. నేనైతే నా కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కాల్ చేసి నేను అందరినీ కూడా కనుక్కున్నాను. ఓకే, గ్రేట్ మామ, గ్రేట్ మామ. మామ అలాగే మీరు ఈశ్వర్ లైన్లో ఉండండి. అలానే అలాగే మనకు ఇంకా మనకు స్కైప్లో నుండి మాట్లాడడానికి ఇంకో ఇద్దరు ఆత్మీయులు అంటున్నారు. ముందుగా ఎవరమ్మా మీరు మాట్లాడేది? హలో, నమస్తే సుధా గారు, మీరు వైజాగ్ కదా సుధా గారు? ఓకే, ఇంకా ఎవరమ్మా ఇంకెవరు మాట్లాడేది? వింధ్య గారు. వింధ్య గారు ఎక్కడ ఉండమ్మా? నేను మెల్బోర్న్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీరు ఇద్దరు మగవాళ్ళేనమ్మా, లేడీ గొంతులో మాట్లాడుతున్నారు కదా? మాకు వెంకీ మామ అంత టాలెంట్ లేదండి అన్ఫోర్చునేట్లీ. ఏమోనండి, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి వెంకీ దగ్గర ఏమైనా చేస్తున్నారు అని టెన్షన్ పడిపోయినా. ఓకే మామా, మామా లేదు కన్ఫర్మ్ కన్ఫర్మ్ అమ్మా, మీరు లేడీస్ ఏనా, అదే పొరపాటు అయిపోయింది. వెంకీ ముందుగా మాకు లేడీస్ అంటే చాలా ఇష్టం అండి. ఇంతసేపు మౌనికతో మాట్లాడలే, అనురాధతో మాట్లాడలే, అలాగే ఇప్పుడు ఈశ్వర్తో మాట్లాడట్లేదు. సరే, ఈశ్వర్ అంటే మాకు ఆయన కదా. మామా నువ్వు పాపం ఈశ్వర్ గారు వింటే బాధపడతారు మామా. ఎందుకు మామా? హాయ్ అండి, బాగున్నారండి? ఈశ్వర్ గారు మిమ్మల్ని కాదులేండి సార్, లేడీస్తో మాట్లాడుతున్నాడు ఆయన. మామా మాట్లాడరా? ముందుగా నాకు వన్ బై వన్ మాట్లాడదాం, నో కన్ఫ్యూజ్. ముందుగా సుధా గారు మన ఇంటి వాళ్ళు, అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మన ఇంటి వాళ్ళే కాబట్టి ముందుగా వింధ్య గారు మీరు మాట్లాడండి అమ్మా. వినయ పర్వతాన్ని మీరు మాట్లాడండి. కన్ఫ్యూజ్ అంటున్నారు మీరు, మీ కాన్సెప్టే కన్ఫ్యూజింగే కదా? అవునండి. ముందుగా నేను నా స్కిట్లు కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు కానీ ఇప్పుడు బిభత్సంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాం మామ. మాట్లాడండి వినయ గారు. సో యాక్చువల్లీ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అంటే మీకు ఇలా జబర్దస్త్ లోకి రావాలి, ఇలా కామెడీ చేయాలి అని మీకు ఎలా అనిపించింది? అంటే దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? నేను యాక్చువల్లీ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ గోల్డ్ మెడలిస్ట్ కాకతీయ యూనివర్సిటీ SDLCలో ఫస్ట్ బ్యాచ్లో అండి. సో నేను మిమిక్రీ షోస్ చేస్తుండేవాడిని. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాలి, చిరంజీవి గారి మూవీస్ చూసిన దగ్గర నుంచి కొంచెం ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ఒక అది ఉండేది, ఇష్టం ఉండేది. తర్వాత టీవీ షోస్ అప్పుడు 2,22,222 అని జీ తెలుగులో ఒక షో పడిందండి. ఆ షోకి నేను జస్ట్ అప్పుడు 1,000 మంది, టీవీ అంటే చాలా అది ఉండేది, 1,000 మంది అక్కడ పార్టిసిపేటెడ్స్ చేద్దామని వెళ్ళారు ఆడిషన్స్కి. అదృష్టం కొద్ది నేను ఆడిషన్లో సక్సెస్ అయ్యాను. తర్వాత వాళ్ళు నా టాలెంట్ చూసి జీ తెలుగులోనే నాకు యాంకర్గా జాబ్ ఇచ్చారండి. 6 months G24 గంటల ఛానల్లో కూడా నాకు జాబ్ ఇచ్చారు వాళ్ళే. సో అందులో చేశాను. అప్పుడు నాకు రేడియో సిటీ 91.1 FM రేడియో సిటీలో ఆర్జేగా జాబ్ వచ్చిందండి. సో అటు వెళ్ళిపోయా. అక్కడ ఇక అప్పుడు స్టేజ్ షోస్ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు కోటప్పకొండ ఈశ్వర్ కాలేజ్లో నేను స్టేజ్ షో చేస్తుంటే అక్కడికి ధనరాజ్ అన్న, వేణు అన్న, చంద్ర అన్న, చిత్రం సిన్ అన్న వచ్చారు. అక్కడ చంద్ర అన్న నా టాలెంట్ చూసి హరేమ్మ వీడు ఇంత బాగా చేస్తున్నాడు అనేసి అన్న తీసుకెళ్ళడం జరిగింది. నాది అంతా అంటే నేను ఒక ప్లాన్గా అంటే సక్సెస్ వైపులో వెళ్తున్నాను కానీ ఇలా 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 అవి అక్కడికి వెళ్తానని అనుకోలేదండి. కానీ నాకు ఈ రోజు లైఫ్ ఇచ్చింది అమ్మ నాన్న, తర్వాత మళ్ళీ మాల చంద్రన్న వీళ్ళిద్దరండి. సో అట్లా వెళ్ళిపోయాను. కానీ ఎప్పటికైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలని నా ఆశ ఉండేది, అది ఇప్పుడు తీరిందండి హ్యాపీగా. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వినయ్ గారు అయిపోయిందా మీ క్వశ్చన్? అయిపోయిందమ్మా. సో సినిమాలోకి వెళ్ళిపోయారన్నారు కదా, ఏమేం సినిమాలోకి వెళ్తున్నారు ఒక మాట అడగండి మామ, ఏం సినిమాలు మామ? ఇప్పుడు నాకు అంటే శరవణన్ గారితో ఒకటి చేస్తున్నాను, అల్లరి నరేష్ గారితో ఒకటి చేస్తున్నాను, నాని అన్నది కూడా ఒకటి ఉంది, నేను ఇంకా మూవీస్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, జగపతి బాబు గారి సినిమా ఒకటి చేస్తున్నాను, తర్వాత ఇంకా చిన్న మూవీస్ అయితే బాగానే ఉన్నాయి మామ. వండర్ఫుల్ మామ, గ్రేట్ అచీవ్మెంట్ వెంకీ మామ. అలాగే సుధా గారు మీరు మాట్లాడండి అమ్మా. నమస్తే అండి వెంకీ గారు. సుధా గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మీతో ఇలా మాట్లాడతామని మేము ఎప్పుడూ అనుకోలేదు. చాలా మంది మన జబర్దస్త్ వస్తున్నారు కానీ మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగుంటాయి మీ స్కిట్లు చూస్తుంటాను. నాకు వెంకీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మంకీనే, తర్వాత వెంకీ గుర్తొస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఆర్జేగా చేశారు అండి మీరు? అవునండి, హైదరాబాద్ మనకి ఇక్కడ వైజాగ్ లో బుల్లెట్ భాస్కర్ గారు చేసేవారు. అవునవును, ఇక్కడ తను స్టేషన్ హెడ్ గా కూడా చేశారండి. చేశారు, ఆయనతో ఎక్కువ మాట్లాడేదాన్నండి, చాలా ఎక్కువగా రోజు ఇలాగే. ఇప్పుడు మహేష్ మామ గారితో ఎలా రోజు చేసుకోవాల్సి వస్తున్నాను, అలాగే భాస్కర్ గారికి రోజు ఆయన షో 2-3 ఉండేవి, అలాంటి షోలకి అన్నిటికీ చేసేదన్న. ఆయన ఆశ్చర్యపోయేవారు, ఎలాగమ్మా మీకు ఇలా రోజు కలుస్తుంది ఫోన్ నెంబరు అంటే, ఏమనంటే అలా నాకు అంతే లక్కీగా కలుస్తుంది అని. చాలా ఎక్కువ ఒక 3 years మాట్లాడానండి. మీరు భాస్కర్ గారితో 3 years మాట్లాడితే ఇప్పుడు ఆయన జబర్దస్త్ లో మంచి బాగా డెవలప్ అయ్యాడు. మీరు నాతో మాట్లాడబట్టి 1.5 year అయిందమ్మా, ఇంకొక 1.5 year మాట్లాడరా. మహేష్ బాబా సూపర్ మామ, మీరు ఆల్రెడీ కింగ్. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వింధ్య గారు ఒకసారి ఏం ప్రాబ్లం లేదు మామ, హ్యాపీగా మనం చేసేద్దాము. వింధ్య గారు చెప్పండి, మీరు స్కిట్ లో ఎక్కడ సౌండ్ అది వింధ్య గారు? కారా చెప్పండి. ఓకే వింధ్య గారు, ఇప్పుడు వింధ్య గారు ఉన్నారు, సుధా గారు ఉన్నారు, నేనున్నాను, అలాగే ఈశ్వర్ గారు ఉన్నారు, మొత్తం 4 ఉన్నాము. సరే ముందుగా ఈ లేడీస్ తోటి ఏమన్నా వేపిస్తారా మామ? అంటే నల్ల దగ్గర ఎట్లా కొట్టుకుంటారు అట్లా కొట్టుకోమందామా మామా? ప్లీజ్ వద్దు, మనం నెగ్గలేం. అంతేనా మామ? అలా కొట్టుకోవాలంటే మా కండిషన్ ఒకటి ఉంది. ఏంటండి? మామ గారు కూడా ఫీమేల్ వాయిస్ తో మమ్మల్ని జాయిన్ అవ్వాలి. మామనా? నన్ను ఫీమేల్ వాయిస్ తోట? వెంకీ మామనా? నో ప్రాబ్లం, ఫీమేల్ వాయిస్ తోటి. అమ్మా నేను దూరంగా ఉంటానమ్మా, మీకు దండం పెడతాను, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. వెంకీ మామ మహేష్ వచ్చేసి ఆ ఏరియాలో పెద్ద మనిషి అన్నమాట, మనల్ని కూల్ చేస్తూ ఉండాలి. ఓకే కాన్సెప్ట్ రెడీ అమ్మా. మీరు నల్లాల దగ్గర పాపం అంటే లాక్డౌన్లో వాటర్ రావట్లేదు ఆ టైంలో, మీరు ఇద్దరు నల్ల దగ్గర ఉన్నారు, వెంకీ మామ వస్తారు, మిమ్మల్ని జరుగు అని చెప్పేసి అంటారు. అట్లా స్టార్ట్ చేయండి. రెడీయా? లాక్డౌన్ లో గొడవలు ఏముంటాయండి, లాక్డౌన్ లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కదా, మరి నీళ్ళకి కూడా. అదే అందుకోసమే నేను మాట్లాడతాను కదా మా సోషల్ డిస్టెన్స్ గురించి, అది నా పోర్షన్ అది. ఓకే రెడీ, మీరు వాటర్ పట్టుకుంటున్నారు. ఇంకెంతసేపు అవుతుందండి? కొంచెం జరగండి అక్క, నాకు మా ఆయన అసలే ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, భయపడతాడు. ప్లీజ్ ఉండమ్మా, ఒక్కొక్కళ్ళకి 2 పిందెలు అని చెప్పారు కదా, మీరు ఒక పిందెకి ఇలా అంటే ఇలా? ఒక్కొక్కరికి 2 బిందెలు, నాకు 2 బిందెలు, మా ఆయనకు 2 బిందెలు. సర్లేండి, ఇక్కడ ఓన్లీ లేడీస్ కే క్యూ ఉంది. మీ ఆయనను కూడా మరి ఆడవేషంలో దింపేస్తున్నారా ఏంటి? అయ్యా వాడికి వేషం ఎందుకు, వాడి ఇంట్లో పోతే ఆడదే, మగోడు కాదు. ఇంకా 2 బిందెలు తీసుకొచ్చాను, ఈ 2 బిందెలు అయిపోయాక మీరు ఇంక పట్టుకోండి అమ్మా, నాకు చాలా టైం వేస్ట్ అయింది ఇక్కడే, మీ మాటలతోనే నా టైం అంతా వేస్ట్ అయింది, ఇంక నేను 2 పట్టేసుకుని వెళ్ళిపోతాను. మీరు సంవత్సరం ఇక్కడే ఉంటారు, 2 అనుకుంటే, ఇప్పుడు 1.5 year అయింది ఇక్కడ ఉండబట్టి, ఇంకొక 1.5 year అయితే మామ మహేష్ వస్తాడు అక్కడికి. ఏమో నాకు తెలియదండి, మీ పేరు ఏంటంటున్నారు? ఇంతకే మీ పేరు మాకు తెలియదు, చెప్పండి ఏం పేరు? ఇన్ని రోజుల నుంచి ఇంటి పక్కనే ఉన్నా, నా పేరు తెలియదా? మీ ఆయన అడుగు, నా పేరేంటి, నా ఫోన్ నెంబర్, నా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెప్పాడు. ఏంటి అందరూ పేరు డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇచ్చేస్తావా ఏంటి సంధి? హలో మీ ఆయనకైతే నేను ఏ టైం లో ఎక్కడ ఉంటాను అది కూడా తెలుసు, ఆయన అడుగు చెప్తాడు. సరేలే నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆయన మరి. హలో నేను చెప్పేది కూడా మీ నీకు నిన్ను చేసుకోబో ఆయన గురించి. అసలు నాకు పెళ్ళంటేనే చిరాకు, నేను చేసుకోవడం ఏంటి? నువ్వు మరి నువ్వు ఎవరిని అనుకోని ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావా ఏంటో, నీకు ఎంత మంది పరిచయం? నువ్వు ఓకే ఇప్పుడు అంటున్నావు కదా, రేపు పొద్దు నీ పెళ్లి అయిన తర్వాత మీ ఆయన అడుగు, ఆయనతో అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం. మా చెల్లి వింజాతో ఇప్పుడు మీరు మర్యాదగా జరుగుతారా జరగరా? ఇక్కడ నుంచి ఏం జరగమో మేము ఎక్కడే ఉంటామో, మేము ఫస్ట్ పట్టుకున్న తర్వాత మీరు ఈ అన్యాయాన్ని ఆపే పురుషుడే లేడా? పురుష్ ఏందమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చేసాను బుల్లెట్ మీద వచ్చేసాను నేను, భాస్కర్ కాదు మామను. పట్టుకొని ఎన్ని మాట్లాడేస్తుందో, రేపు ఫ్యూచర్ లో నాకు పెళ్ళైతేట మా ఆయనతో ఏంటో అంటుంది. నీ మేనకోడల్ని నిన్ను మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా మామ? ఏమ్మా నేనేం అట్లా ఊరుకోనమ్మా, చూస్తూ ఊరుకోను. మా ఆయనతో అయితే షికారు కొట్టేసినట్టు మాట్లాడుతుంది మామ, ఇదేమన్నా న్యాయం? ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు అమ్మా మీకు దండం పెడతానమ్మా, మా ఆవిడ నన్ను మామూలుగా కొట్టలేదు, మీ చెల్లి ఇంట్లో నీళ్లు లేవమ్మా కొద్దిగా, ఇప్పుడు ఊర్లో పెద్ద మనిషినమ్మా, ఒక్క 2 బకెట్లు నీళ్ళు. నిన్న సినిమాకి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగండి మీరిద్దరు. నువ్వు సినిమాతో పాటు సినిమాకి వచ్చినప్పుడు పాప్కార్న్ సినిమా అంటే ఇచ్చిన, నేను సగం దాగిన కూల్ డ్రింక్ అడిగి తెచ్చిన, ఇక్కడ బిందెల వాటర్ అయితే ఇవ్వన్నాడు, ఇంటికి వెళ్ళిపోసప్పుడే. అది కాదు అది కాదు, ఇప్పుడు గా మాటలు ఇక్కడ ఎందుకు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నన్ను, వద్దు కదా. ఆ ప్యాంటు కొనిచ్చింది నేను, ఆ అంగి కొనిచ్చింది నేను, ఈ బండి కొనిచ్చింది నేను. ఇప్పుడు నాకు ఇన్ని కొనిచ్చావు, ఇప్పుడు వాళ్ళ ముందు ఎందుకు, ఇప్పుడు నీకు కావాల్సిన నువ్వు పట్టేసుకో, నేను చెప్తాను కదా. వాళ్ళు పోవాలంటే హస్బెండ్లు ఇచ్చిన వాటితోనే నీకు గురించిన పిచ్చోడా? అయ్యో అవునా? నేను ఇన్ని రోజులు నువ్వు నాకు నీ సొంత డబ్బులతో ఏమైనా గోనిచ్చినావా అని చెప్పేసి నేను అనుకున్నా, వాళ్ళ హస్బెండ్లు ఇచ్చినటువంటి డబ్బులతో నాకు నువ్వు గిఫ్ట్లు ఇచ్చినావా? అదేమమ్మా నువ్వు అలా మోసపోకూడదు, మరి చూసావా ఎలా మోసపోతున్నావు నువ్వు కూడా. లేదు నేనే అమ్మా ఎవరెవరు మోసం చేసి ఇంకా అర్థం కాలే. అమ్మా మీరు మీ 2 ఫ్యామిలీలు మంచిగా ఉండాలమ్మా, మీ 2 ఆయనలు మంచిగా ఉండాలమ్మా, మీరు నిమ్మలంగా ఉండాలమ్మా, నాకు మీరు ఎక్కడ నాకు బిందెల నీళ్ళు కూడా అవసరం లేదు, సరేనా? బిందెల నీళ్ళు అవసరం లేదు, నేను అడిగిన క్వశ్చన్లకు చెమటలు వచ్చి 2 బిందెలు నిండినాయి. ఓమా ఇప్పుడు మీరు 3 ఉన్నారమ్మా, 2 బకెట్లు పట్టేసుకొని వెళ్ళిపోండి, నేను ఊరు పెద్దను చెబుతున్నాను, మీరు ఎందుకు చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టేసుకుంటారు? పాపం ఆమె ఎంకమ్మా చాలా మంచిదమ్మా, పాపం అందరికి సహాయం చేస్తుంది కాదనకుండా, నాకైతే ఎన్నిసార్లు సహాయం చేసిందో నేను చెప్ప, మంచిది ఆమె మనసు మంచిది, ఆమె మాట మంచిది, ఆమెది అటువంటి వాళ్ళు మన కాలనీలో ఉండడమే మనకు చాలా అదృష్టం అమ్మా. మీరు ఆల్రెడీ ఒక్కొక్క బిందె పట్టుకున్నారు కదా, మంచిది అంటున్నారు, అక్కడ ఇంటి గోల్ అంతా రచ్చకెక్కిస్తుంది, అందరి విషయాలు బయటకి ఏడుస్తుంది, మరి ఏం మంచిగా నాకు అర్థం కాదు. ఏదమ్మా మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు, చాలా మంచి ఆవిడమ్మా ఆమె. ఒకసారి ఆమె మంచినీళ్ళు ఇప్పించండి, 2 బిందెలు మేము తీసుకెళ్ళిపోవాలి, 1 బిందెతో మాకు చాలదు, 2 బిందెలు కావాలి. పెద్ద మనిషి కదా ఇలాగా చెప్పు, మన ఇంటికి టాంకర్ పట్టుకరా లేకపోతే నీ సంగతి చెప్తా, ఈ బిందెలు నాకెందుకు? ఇక ఓమా ఇప్పుడు ఇక నీళ్ళు కూడా వచ్చేటట్టు లేవు, నేను మనిషి ట్రాక్టర్ పంపిస్తాను మీ ముగ్గురికి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనిషి ట్రాక్టర్ పంపిస్తాను నేను, సరేనా? ఉంటాయమ్మా నీళ్ళుంటేనే పంపిస్తాను నేను, సరేనా? మీరు ఎందుకు చిన్న చిన్న వాటికి ఎందుకు డ్రైవర్ నేనుంటాను కదా, సరేనా? నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకమ్మా నాకేంటంటే మీ ముగ్గురు కావాలి, మీరు ఎందుకంటే మనం కాలనీలో ఉన్నప్పుడు సామరస్యంగా ఉండాలి, మరి ఒకరి కష్టాలు ఒకరి కన్నీళ్ళు అన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనం గొడవలు పెట్టుకోవద్దు. నీకు కావాల్సిన 2 ట్రాక్టర్లు అంటే 2 ట్రాక్టర్లు నేను నీళ్లు పంపిస్తాను, నువ్వు ఎందుకు, నువ్వు ముందే ఒట్టి మనిషి కూడా కాదు కాదమ్మా, నువ్వు నీళ్ళు నేను పట్టుకున్న తర్వాత 2 ఖాళీ ట్రాక్టర్లు నీకే వస్తాయి, సరేనా? రెండు ఖాళీ డాక్టర్లు మాకేం మేమేం చేసుకోవాలి ఫుల్ వాటర్ తో పంపించాలి మూడేసి కదా డాక్టర్లు సరేనమ్మా నేను పంపిస్తానమ్మా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అమ్మా ఇడికే నాకు తలనొప్పి లేస్తుంది బాగా మీరు ఏ బంగారం బంగారం ఈ రోజు ఇది తెలిసిపోదు మామ వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు విందే గారు అసలు అద్రిపోయి చంపేశారుగా వెరీ నైస్ మా వెరీ నైస్ అండ్ అలాగే సుధా గారు ఇప్పుడు ఇలా ఉన్నారంటే వాళ్ళ హస్బెండ్ పాప అయిన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు మనం సరేనా అమ్మా మామ అబ్బాయిలు అనుకున్న అమ్మాయిలు కూడా దాస్తారు మామ పెళ్ళైన ఇద్దరు పిల్లలు కూడా దాచలేదుగా ఇప్పుడు చెప్పేస్తున్నాను కింటి కోసమైనా దాస్తాం నాకు చాలా దగ్గర ఆయన ప్రేమగా ఎన్నోసార్లు పిలుచుకుంటది ముద్దు పేర్లు పెట్టేసుకుంటది చెప్తారేంటి మీకు ఏది ఒకటి చెప్పి చూడు నేను కూడా ట్రై చేస్తాను ఆయన పలుకుతాడో లేదో కన్నా అంట నిన్ను కాదు వాళ్ళ ఆయనను ఓకే వాళ్ళ ఆయన్ని అంటున్నాం అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా ఇక్కడ ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ బాయ్ అండి టేక్ కేర్ అండి విందే గారు హలో హలో విందే గారు బాయ్ మేడం సో మొత్తానికైతే సుధా గారు విజయ్ గారు మొత్తానికైతే ఈ గొడవలు చాలా సూపర్గా క్రియేట్ చేశారు అలాగే ఈశ్వర్ గారితో మాట్లాడదాం మనం ఈ నీళ్ళ గొడవలు బట్టి పాపం ఈశ్వర్ గారిని మర్చిపోయాం ఈశ్వర్ గారు క్షమించాలి సార్ మీరు తప్పుగా అనుకోవద్దు అలా సార్ మీ స్కిట్ వల్ల ఒకటి అర్థమైందండి 30 మంది మగవాళ్ళు ఒక దగ్గర ఉంటే అవునండి హలో చెప్పండి మగవాళ్ళు ఒక దగ్గర ఉంటే ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ఇప్పుడు చూసాం కదా కర్మచక్రం వస్తుంది అవునండి సేమ్ ఇవే ముచ్చట్లు బట్ వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈశ్వర్ గారు మంచి సమయం ఇచ్చారు స్కిట్ విన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యా వెంకీ మామ అయితే ఫస్ట్ ఈ మంకీతో చేసేవాళ్ళు కదా వెంట్రుకలాజం ఇది ఏంటి మామ ఇట్లా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది హలో వెంకీ వెంకీ మామ మ్యూట్లోకి వెళ్ళిపోయాడా ఏంటి హలో హలో గుడ్ ఈవినింగ్ అమ్మా ఎవరమ్మా ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుండి అండి ఏం పేరమ్మా మనీ సార్ మనీ అవునండి డబ్బులు ఏం పేరు అనగానే మనీ అన్నావు నా దగ్గర ఎక్కడి అమ్మా డబ్బులు అవే వెంకీ మామ దగ్గర అడగండి వెంకీ మామ దగ్గర అడగండి మామ డబ్బులట ఇచ్చేసి బాగున్నారా అండి బాగున్నామండి మీరు బాగున్నారా యా ఫైన్ అండి మీ జబర్దస్త్ చూస్తూ ఉంటామండి బాగుంటుంది మా పాప మీకు పెద్ద ఫ్యాన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి ట్రై చేస్తుంటే ఇప్పటికీ కలిసింది సార్ మీ కాల్ మేడం 13 times కాల్ ఇస్తే కలిసిందా థ్యాంక్ యూ సో మచ్ అండి మీలాంటి మంచి మనసున్న అభిమానంతో మాట్లాడడం మాకు కూడా చాలా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు 13 times ట్రై చేసినందుకు చాలా సార్ చాలా టైమ్స్ ట్రై చేస్తూనే ఉన్నాం సార్ స్టార్టింగ్ నుండి అవునా థ్యాంక్ యూ అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సారీ మాట్లాడండి మాట్లాడండి మామ లేదు మీరు మాట్లాడండి ప్లీజ్ మీరు మాట్లాడండి ఒక్క నిమిషం సార్ పాపతో మాట్లాడండి సార్ ఒకసారి మాట్లాడండి ఇవ్వండి Good evening, sir. Hi, Chitti Thalli. Good evening, Rabangaram. How are you? Fine. ఏ క్లాస్ రా నువ్వు? Fourth class అన్నయ్య. వామ్మో నాకన్నా ఒకటి ఎక్కువ. కాదు అన్నయ్య. కాదా? సూపర్ సూపర్. ఒక మంచి సాంగ్ పాడతావరా నా కోసం? పాడవా రమలా రమలా నన్నాగం చేసిందిరు రమలా రమలా నా ప్రాణం తీసిందిరు రమలా రమలా నన్నాగం చేసిందిరు సూపర్ 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 వండర్ఫుల్ చాలా బాగా పాడావు హలో యా మీ అమ్మతో మాట్లాడించమ్మా చాలా బాగా పాడావు పాట హలో మాట్లాడండి అమ్మా హలో చాలా బాగా పాడిందండి పాప సాంగ్. థాంక్యూ సో మచ్ సార్. పాప కోసమే చేశాం సార్, పాప కోసం. ఫస్ట్ ఒకసారి ట్రై చేసాము, అసలు కలవలేదు, కలిసింది అలా కట్ అయిపోయింది. ఓకే ఓకే, ఎలా అయితే ఇలా అయినా కలిసింది. చాలా హ్యాపీ సార్ మీతో మాట్లాడుతున్నందుకు. థాంక్యూ అండి, నేను కూడా చాలా చాలా హ్యాపీ. హలో వండర్ఫుల్. సో హ్యాపీయా మరి, ఇంకా ఇంకేమైనా మాట్లాడతారా మన వెంకీ మామ తోటి? నువ్వు మళ్ళీ అదే మొత్తం రిపీట్ చేస్తున్నావు, మళ్ళీ రామ్లో రామ్లో పాట పాడుతున్నావు, అది కాదమ్మా. మన అన్నయ్యతో మాట్లాడు, వెంకీ మామతో మాట్లాడు, మాట్లాడు. హలో బాబా కన్ఫ్యూజ్ అయినట్టుంది, మాట్లాడండి అమ్మా. పాపా వెంకీ వెంకీ మంకీ రెండు ఒకేసారి నేను అనుకుంటున్నాను. జబర్దస్త్ నీ షో రోజు చూస్తాను అన్నయ్య. అన్ని అబద్ధాలే, రోజు రాదు అది, గురువారం శుక్రవారమే వస్తుంది. నా ట్యాబ్ లో చూస్తాను అన్నయ్య. అమ్మో ట్యాబ్ లో చూస్తావా? అమ్మో రియల్లీ యు ఆర్ గ్రేట్. ఏంది మావా పంచి పలక్రామకే పంచి పడింది, ట్రైన్ రివర్స్. సూపర్ రా తల్లి, థ్యాంక్ యూ సో మచ్ రా బంగారం. మరి నువ్వు కూడా అట్లా చేస్తావా, స్కిట్ చేస్తావా? నీ జోక్స్ అంటే నాకు ఇష్టం అన్నయ్య. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ తల్లి, లవ్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ. బాయ్ బాయ్ మా మనీ. మనీ గారు ఉంటానండి. సో ఇప్పటి వరకు మీరు మాట్లాడొచ్చారు కానీ మరి మీ మంకీ తోటి ఎప్పుడు మాట్లాడిస్తారు మామా? మంకీ ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడే మామా. ఈ మధ్య మోడీ గారు కూడా మాట్లాడిస్తున్నారు మంకీ బాత్ అని చెప్పేసి, మరి మీ మంకీ బాత్ ఎంత చెప్పండి సార్? మంకీ అంటే ఇప్పుడు మాట్లాడిన పెద్ద తేడా ఏముండదు మామా. ఓకే, బికాజ్ ఎందుకంటే జస్ట్ వాయిస్ వేరియేషన్. మంకీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కరెక్ట్ కరెక్ట్ కదా. లైవ్ అయితే అది డెప్త్ ఎఫెక్ట్ మాక్సిమం, మనం వేసే పంచెస్ కు దాని హావభావాలే తోడు మామా. ఓకే అదే, థ్యాంక్ యూ సో మచ్ మామా. యా వండర్ఫుల్ మామా. లైన్ లో ఉండండి మామా, ఇంకా చాలా మంది ఉన్నారు. మామ బిజీగా ఉన్నారా, వెళ్ళిపోతారా? నో 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 ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి. వాణి గారు లాక్ డౌన్ పీరియడ్ బిజీ అంటావేంటి మామా? అదే అంటున్నా మామా, నాకు థ్యాంక్ యూ అనగా నాకు భయం వేసింది మామా. వాణి గారు చెప్పండి చెప్పండి. నాకు తెలిసి ఒక 1 week లైవ్ కంటిన్యూ చేయి మామా, ఇంట్లోకి వెళ్తే మావిడితో మాట్లాడాల్సి వస్తుంది. సూపర్ 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 సూపర్. యా ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక మంకీ లైన్ లో ఉన్నట్టున్నారు. సారీ మంకీ అంటున్నా, వాణి గారు సారీ సారీ మంకీ మంకీ అని నాకు సారీ అమ్మా, నేను ఫ్లోలో అన్నానమ్మా, క్షమించండి అమ్మా నన్ను. వద్దులేండి అంత పెద్ద బాటలు, వద్దులేండి మీరు మంకీ అన్నా మంకీ అన్నా నో ప్రాబ్లం, ఏదైనా ఆనందంగా ఉంటది సార్. ఎవరు వెంకీ మామజీ మీకు కూడా నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా అండి? సూపర్ అండి, మీ ప్రోగ్రామ్ వింటుండగా ఇంకా మరి ఇంకా సూపర్ గా ఉండకపోతే ఎలా చెప్పండి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉంది, బాగుంటున్నాం. మీ లేడీ వాయిస్ లో ఇది చాలా బాగుందండి, అసలు ఇంకో లేడీ ఎలా వచ్చింది ఇక్కడికి? ఇద్దరే కదా ఉన్నారా అనుకున్నాను. ఏమండి ఇంకో లేడీ వచ్చింది అనకండి, మావిడ ఉంటుంది ప్లీజ్. ఇంకో లేడీ అంటే నిన్ను అనుకో. జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా చూస్తుంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో పిల్లలు హస్బెండ్ అందరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. మధ్య మధ్యలో కిచెన్ లో వచ్చి నేను ఒక నవ్వి మళ్ళీ నా కిచెన్ లోకి వెళ్ళిపోతుంటాను. సూపర్ అండి, ఈ విధంగా మీతో మాట్లాడడం మా అమ్మజీకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి లైన్ కలిపినందుకు. మీరు మాకు వచ్చి అందరికి ఆనందదాయకంగా మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మీకు కూడా చెప్పాలి, చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీ ఈవినింగ్ అనుకోవాలి అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మీరు ఇంతగా అభిమానిస్తున్నందుకు మీకు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత. థ్యాంక్ యూ అండి, అసలు మార్నింగ్ నుంచి బాగా సార్ నమస్తే సార్. ఓకే వాణి గారు థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. థ్యాంక్ యూ వాణి గారు, థ్యాంక్ యూ అండి. అలాగే రమణ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. రమణ గారు సార్ నమస్తే సార్. నమస్తే రమణ గారు. ఎత్తారా సార్? ఎత్తుతున్నాం సార్, కాకపోతే ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఎవరు లేరు. మాట్లాడండి. ఎక్కడి నుంచి అండి సార్? మాది విశాఖ జిల్లా అనగాపల్లి పక్కనే నాగులాపల్లి, నేను సైకిల్ మెకానిక్. సూపర్ సార్. హలో సార్. సార్ సార్ సూపర్ సార్. సార్ ఇంకా ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ లాక్ డౌన్ పీరియడ్ లో? లేదు సార్, గత 2 రోజులుగా షాప్ దగ్గరికి వస్తున్నాం కానీ కాస్త అదే ప్రాబ్లం గానే ఉంది. అందరూ చెప్తున్నారు మాస్కులు పెట్టుకోండి, అట్లా పడితే అట్లా తిరిగే బాకండి అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అవును సార్, కొంచెం కొన్ని రోజులు ఓపిక పడితే మళ్ళీ అందరం హ్యాపీగా బ్యాక్ అయిపోవచ్చు. నిజం చెప్పాలంటే మామ మనందరి జీవితాలు సైకిల్ తోనే స్టార్ట్ అయ్యాయి కదా. కరెక్ట్ మామ. ఒకప్పుడు ప్రతి జీవితం కూడా సైకిల్ చక్రం. ఇప్పటికీ మన జీవితాన్ని సైకిల్ చక్రంతోనే పోలుస్తారు. ఎంత అప్డేట్ అయినా సరే కార్ చక్రం అనో లేకపోతే విమానం చక్రం అనో అన్నారు. అదే నిజమే సార్, సైకిలే అంటారు. అయితే కరెక్ట్ అండి. అయితే ఒక ఆయన లాయర్ దగ్గర పోయాడట మామ విడాకుల కోసం. వెంకీ అనే లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు అనమాట, చూడయ్యా మామ మహేష్ గారు మీరు విడాకుల కోసం వచ్చారు, జీవితం అనేది ఒక సైకిల్ అండి, సైకిల్కి ఎలా 2 చక్రాలు అవసరం ఉంటాయో భార్య భర్తలు కూడా అలా ఉండాలి అని చెప్పేసి అన్నాడట. ఏమి సైకిల్ చక్రం సార్, నాది సైకిల్ చక్రం, మా ఆవిడది ట్రాక్టర్ చక్రం, ఎలా సాధ్యమైతే సార్ మామా మామా చెప్పు. సైకిల్కి 2 చక్రాలు ఉండాలి అని అంటే సార్ తొక్కే అది ఉంటది కదా పీడియల్కి ఇంకో చక్రం ఉంటుంది, సో నాకు 3 చక్రాలు కావాలన్నాడు అనుకో, కొంచెం ప్రాబ్లం. సూపర్ బాబా. ఒక నిమిషం రమణ లైన్లో ఉండండి. మీరు అమెరికా నుండి మరొక ఆత్మీయులు రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. వెంకీ మామ మీరు బై వాక్ చేసుకుంటూ కూడా మీరు మాట్లాడవచ్చు మామ. యూ కెన్ వాక్ అండ్ టాక్ మామ. ఓకే మామ. ఇప్పుడు ఇందులో ఏమన్నా నాయిస్ వస్తుందా? లేదు, మీరు కార్లో కూర్చున్నారు కదా ఛాన్స్ అయిపోండి. ఏసీ నో ప్రాబ్లం. అవునా? ఓకే, నేను ఇక్కడ ఏసీ చేస్తాం మామ, మీకు ఏమి టెన్షన్ లేదు, నిమ్మగా కూర్చోండి మామ ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం రమణ గారు, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అవుతుంది. మన సుధాకర్ గారు ఫ్రమ్ అమెరికా నుండి మాట్లాడండి. సుధాకర్ గారు 30 రూపాయలండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. నో ప్రాబ్లం, కాల్ కట్ అయినట్టుంది. మీతో మాట్లాడే అదృష్టాన్ని కోల్పోయాము. అవునండి, మీరు మిస్డ్ కాల్ ఇచ్చారు సార్, మళ్ళీ మీకు రిపేర్ మీకు రివర్స్ చేసేంత స్థాయి మాది కాదు సార్. ప్లీజ్ రిటర్న్ కాల్, మీరు దయచేసి మిస్డ్ కాల్ మాత్రం ఇవ్వద్దండి, దండం పెడతానండి అది. ఓకే సుధాకర్ గారు. ఓకే ఒక నిమిషం అండి. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి. నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము వరంగల్ అండి, శ్రావణి. ఓ దట్స్ కూల్. ఇంకేంది వరంగల్ అంటే మామ వెంకీ మామ శ్రావణి గారు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మాట్లాడండి. హాయ్ శ్రావణి గారు. హాయ్ అండి. చాలా పెద్ద ఫ్యాన్ అండి వరంగల్లో అండి. వరంగల్ వరంగల్. హలో వరంగల్ ఎక్కడండి? మాదండి బట్టల బజార్ అండి. బట్టల బజార్ అండి. ఓ బట్టల బజార్. మామా నీకు నాకు డ్రెస్సులు రెడీ. ఏమండి శ్రావణ్ గారు, ఒక్క సూట్ ఉంటుంది అమ్మా, ఒక్క సూట్ ఉంటుంది చూడరా అమ్మా ప్లీజ్. ఓకే అండి, ఓకే ఆల్వేస్ వెల్కమ్. థాంక్యూ అండి, థాంక్యూ. హాయ్ వెంకీ గారు, బాగున్నారా? ఫైన్ ఫైన్ అండి, మీరు బాగున్నారండి? చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా హ్యాపీగా ఉంది వరంగల్ నుంచి కాల్ రావడం. మన వరంగల్ అవునండి, చాలా బోరింగ్ గా ఉందండి, జబర్దస్త్ లేదు కదా. ఇంకొక 1 month ఇలానే మనం లాక్ డౌన్ పాటిస్తూ ఇలానే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే 1 month లో స్టార్ట్ అయిపోతామండి. అప్పుడు మీ ఇంటికి పక్కా వస్తానండి. గురువారం రాత్రి 9:30 గంటలకి. వెంకీ గారు మామా మీరు ఏ టైంలో చెప్తే మీరు ఏ టైంలో వెళ్తారో చెప్పండి మామ, నేను కూడా వచ్చేసాను. నువ్వు రావాలంటే అప్పుడు నువ్వు కూడా వచ్చి మల్లెమాలకు వచ్చి షూట్ చేయాల్సిందే మామ. అదేనా మామ? కాదు మామ, నేను మల్లెలతో ఒక మాల ఇస్తాను మామ, తీసుకెళ్ళవా నన్ను? మామ నాకు నీ వాయిస్ కి లేడీ గిటప్ వేయాలని కాసింది మామ, ఊహించుకో. వామ్మో హలో ఇంత ముందు కాలర్ అమ్మ మాట్లాడింది కదా, ఇది సేమ్ నవ్వుతూ వంట రూమ్ లోకి వెళ్తానండి చూసుకుంటూ అని. ఆవిడ వంట రూమ్ లోనే ఉంటది, బయటికి రాదు. మీ లేడీ కరెక్ట్ పోయిపోయినా నాకు లేడీ గేటో నాకు ముందే ఇప్పుడు ఒళ్ళు జల్దరేస్తుంది. శ్రావణి గారు బట్టల మీద మంచి బట్టలు చూడండి, శారీస్ లాంటివి. ఓకే అండి, మీరు రావడమే ఆలస్యం. అవునా, మాది కూడా వరంగల్ అండి. శ్రావణి గారు ఎన్జిఓస్ కాలనీ మేము ఉండేది. అవునా అండి, ఎన్జిఓస్ కాలనీ. నేను కూడా ఒకప్పుడు మన 93.5 FM లో మామా మహేష్ అని చేసేవాడిని. సో యా, సో ఆ మామా ఇప్పుడు పుట్టారండి. చాలా బాగుంది ఈవినింగ్ మీతో మాట్లాడడం. సో చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ అండి, మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. యా, ఏమన్నా క్వశ్చన్ అడుగుతున్నారా? స్పెషల్ క్వశ్చన్ ఒకటి అడగండి, ఎవరు అడగనటువంటిది ఇప్పటివరకు. ఇంకా ఏం ఆలోచించుకోలేదు అడగడానికి. అంతేనా? అంతే అండి. బట్టల బజార్లో ఉన్న వాళ్ళకి ఆలోచనలు రావు మామ, వస్తే మాత్రం మామూలుగా ఉండేవి మామ. నాకు తెలిసి ఆలోచన ఏంటంటే, ఏమండి ఇక్కడ శారీ 500 ఉంది, ఇదే శారీ హైదరాబాద్ లో ఎంత ఉంటుందని అడిగింది అనుకోండి, పర్షాన్ కథ అంతే. అయితే అంటే మీది షాపా మామా? ఒక ఆయన ఇలానే మన శ్రావణి వాళ్ళకి ఒక షాప్ ఉంది, శారీ షాప్ ఉంది. మన ఇద్దరం కలిసి పోయాం మామ, వైఫ్ నే హస్బెండ్. అయితే వెళ్ళిన తర్వాత అన్ని డిజైన్లు చూసాము. ఏమండి ఈ కలర్ చాలా బాగుందండి శ్రావణి గారు, డిజైన్ ఒకటే బాగలేదండి ప్లీజ్ అండి అది ఇది అంటే, ఏమున్నదండి డిజైన్ లో 2 ఉతుకులో పోతే తీసుకెళ్ళిపోండి. ఓకే, ఒక నిమిషం లైన్లో ఉండండి, మనకి ఇద్దరు కాల్స్ వచ్చారు. తొందరగా మాట్లాడండి. సౌజన్య గారు అండ్ విజయ్ గారు ఫాస్ట్ గా మాట్లాడేసేయండి అమ్మా. వెంకీ గారు హలో, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఏం సార్ ఇప్పుడైతే మీరు బట్టల షాప్కి ఏమైనా వెళ్తున్నారా? బట్టలు స్కిట్ అవుతున్నట్టుగా ఉంది, బట్టలు వెళ్తున్నాయి. ఏమో అండి మామ, అవన్నీ ఆశ పెడుతున్నాడు తప్ప తీసుకెళ్ళట్లేదండి. అమ్మా ఇప్పటి వరకు నల్లాల షాప్ మన నల్లాల దగ్గర పోతున్నాయి, గంట సేపు అయిపోయింది. ఇప్పుడు బట్టల షాప్ లో పోతే మామా మామా మావిడ నాకు డ్రెస్ కొంటానని తీసుకెళ్ళింది. తీసుకెళ్తే డ్రెస్ తీసుకుంది, కాకపోతే ఈ బర్త్ డే కదా నెక్స్ట్ బర్త్డే, అప్పుడు 1 year ఆ షాప్ లోనే ఉన్నాం. అయ్యయ్యో, అంటే మీకు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీకు మొత్తం షాప్ అంతా మీకు చాయిస్ కింద వదిలేశారు అనమాట. షాప్ చాయిస్ కింద కాదండి, మా ఆవిడ నోరుకు తట్టుకోలేక నీ దండం తల్లి ఇవి తాళాలు నీ దగ్గర పెట్టుకో చూసుకోమా అని చెప్పి వెళ్ళిపోయారు. వండర్ఫుల్ అండి. ఓకే విజయ్ గారు, మీరు శ్రావణి గారు మీరు అట్లనే ఉండండి అమ్మా లైన్లో. విజయ్ గారు మాట్లాడండి. నమస్తే అండి వెంకీ గారు. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు, బాగున్నారా మేడం? బాగున్నామండి, మీ షో చూస్తుంటాము, చాలా బాగుంటుంది. జబర్దస్త్ షో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరు చూసినా కామెడీ షో అంటే ఫస్ట్ జబర్దస్త్ పేరే వస్తుంది. అవునండి, అది మా అదృష్టం. ఎందుకంటే జబర్దస్త్ చేపట్టి చాలా మందికి ఫ్యామిలీ మెంబర్స్ అయ్యాం మేము. ఈ తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికి మమ్మల్ని అంతగా ఆదరిస్తున్నందుకు. మేమే థ్యాంక్స్ చెప్పాలండి. ఏదే ప్రాబ్లం ఉండని జబర్దస్త్ షో ఒకటి చూసుకున్నామంటే మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి అవుతుంది, అన్ని మర్చిపోయి నవ్వుకోవడానికి అవుతుంది. సో మేమే థ్యాంక్స్ చెప్పాలండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మాకు మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నేను మా ఆవిడ ఫోటో చూసుకుంటా, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చాలా చిన్నగా కనబడుతుంది. ఏ స్కిట్ కంప్లీట్ కాదేంటండి, అందరు జబర్దస్తులు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేది వాళ్ళ మిసెస్ క్యారెక్టర్లే తీసుకుంటారు. అవునండి, ఎగ్జాంపుల్ మీరు లేకపోతే మేము ఎక్కడండి. ఓ అలా అంటారా? అవును, అలా అనకపోతే ఉండలేమని అంటున్నా. సరే సరే, అది నిజమే అయ్యుండొచ్చు. ఓకే సౌజన్య గారు చెప్పండి. మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో వెంకీ మామ మనం బర్త్డే విషెస్ తెలియజేసాం కదా, ఆ సౌజన్య గారు ఈ సౌజన్య గారు ప్రేమ. ఓ హ్యాపీ బర్త్డే సౌజన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. ఐ థింక్ దిస్ ఇస్ అ స్పెషల్ బర్త్డే విష్ అన్నమాట ఇవాళ. సో థ్యాంక్ యూ అండి సౌజన్య గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మార్నింగ్ నుంచి అన్ని షోల్లోనే చెప్తున్నాను. శ్రావణి గారు మీరు కూడా ఒక మాట చెప్పండి అమ్మా, మీ వాయిస్ లో సౌజన్య గారికి బర్త్డే విష్ చెప్పండి. సౌజన్య గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అసలు బర్త్డే ఇంత స్పెషల్ గా జరుగుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా చాలా స్పెషల్ విషెస్ వచ్చేసాయి. అలాగే శ్రావణి గారు ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చారు, ఇచ్చేయండి అమ్మా, గిఫ్ట్ ఇచ్చేయండి మేడం కి. ఏం గిఫ్ట్ శ్రావణి గారు? చెప్పండి. గిఫ్ట్ ఇచ్చేయండి అమ్మా మేడం కి. చెప్పండి మామ. అదేంటి గిఫ్ట్ నా వాట్సాప్ లోంచి నాకు వచ్చింది. అరే వాళ్ళకి పెట్టి నీకు పెట్టేసి ఉంటుంది కన్ఫ్యూజ్ లాగా. వాట్సాప్ లోనే అంటే మీరు దానికి ఒక కేజీ బంగారం ఏమైనా యాడ్ చేసి నాకు పంపిస్తారు ఏమో అని ఆవిడ మీకు పంపించారు. ఓకే, నేను కూడా వాట్సాప్ లో పంపిస్తాను. ఆమె కూడా వాట్సాప్ లో బంగారం పంపించేశాడు. మీతో పెట్టుకుని మాకు అదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే కాదు, ఎందుకంటే మిమ్మల్ని తెచ్చిన మహానుభావుడు మా మహేష్ మామ కదా, అందుకని. యా వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సౌజన్య గారు. సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ మేడం. ఈ రోజు మా తమ్ముడు బర్త్డే ఉన్నింది. హలో, అవునా మీ తమ్ముడా? ఏం పేరు తమ్ముడు పేరు? శేఖర్ అని. నేను మెసేజ్ పెట్టాను సర్ప్రైజ్ కాల్ ఏమైనా చేస్తారేమో అని ఈ రోజు, బట్ వెంకీ గారు వచ్చారు కాబట్టి కొద్దిగా బిజీ అయిపోయినట్టున్నారు. పర్లేదు విష్ చేయండి, మన షో తరపు నుంచి విష్ చేయండి చాలా. వెంకీ గారు శేఖర్ కి బర్త్డే విష్ చెప్పండి సార్ మీ తరపు నుండి. శేఖర్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. అమ్మా శేఖర్ గారికి పెళ్లి అయిందా అండి? పెళ్లి అయిందండి. అయిందా? అయ్యో అయితే హ్యాపీ బర్త్డే కాదండి, బర్త్డే విషెస్ అండి. హ్యాపీ ఉండదంటారండి పెళ్లి అయితే ఇంకెక్కడ హ్యాపీ అండి. నేను విషయం చెప్పనా, మా పెళ్లి ఫొటోస్ దిగుతుంటే ఫోటోగ్రాఫర్ సార్ అన్న స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ అంటున్నాడు. నేను అసలు ఇవ్వట్లే. ఏంటన్నా ఏమైందంటే పెళ్లి అయింది కదా ఇంకేంటి అని అన్నా, అంతే. ఓకే సో శేఖర్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. శ్రావణి గారు మీరు ఏమైనా చెప్తారా శేఖర్ కి? శేఖర్ గారు హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ హ్యాపీ బర్త్డే శేఖర్ గారు. గిఫ్ట్ ఏమవుతుందేమో మీరే ఉంచుకోండి శ్రావణి గారు. ఓకే ఓకే ఓకే. మామా మామ చెప్పండి, నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది మామా. నేను యాక్చువల్లీ అందరికి తెలిసి మిమిక్రీ ఆర్టిస్ట్ ని బట్ నాలో ఒక సింగర్ కూడా ఉన్నాడు మామా. యాక్చువల్లీ నేను బాగా పాడతాను మామా. మా స్కూల్లో నేను పాడితే ఒక రోజు అందరూ క్లాప్స్ కొట్టారు. ఒక రోజు మొత్తం రోజంతా కొడుతూనే ఉన్నారు. ఎప్పుడు కనబడితే వాళ్ళకి హ్యాపీ బర్త్ డే టు యూ అని పాడా మామ. వండర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ గారు. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకయ్య గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మామా మామా బాగా షేక్ చేసేవాళ్ళని ఏమంటారో తెలుసా మామ? షేకర్స్. ఓకే శ్రావణి గారు చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు నేను వెంకీ గారిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అడిగేసేయండి, డైరెక్ట్ అడిగేసేయండి, సమస్య లేదు. చెప్పండి. 5-6 ఎంత అని అడగండి, టేబుల్ సైజ్ అడగండి. లేదండి, నాకు ఇష్టమైంది అడుగుతాను. నాకు జోక్స్ కన్నా మీ సాంగ్స్ చాలా ఇష్టం. ఫీమేల్ వాయిస్ లో పాడతారు కదా, నా కోసం ఒక సాంగ్ పాడండి. అంతే సాంగ్ పాడమంటారా? ఫీమేల్ వాయిస్ లో పాడండి, మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా. మామా చాలా బాగా పాడతారు మీరు. మామా నా కోసమేనా? అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రీమిక్స్ కూడా స్టార్ట్ అయిపోయింది మామా. మామా రెడీ? ఓకే మామా. సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లి పువ్వా. అమ్మా సిరిమల్లి పువ్వు వాడిపోయినా నువ్వు మల్లెమాలలో చేస్తున్నావు, ఎప్పుడు చూసినా మల్లెల గురించి మాట్లాడుతున్నావు, మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను. వండర్ఫుల్ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రావణి గారు. నిజంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఉంటామా నేను? ఒకసారి మరి ఆయనకి వాట్సాప్ లో పంపించేదిందా? పంపిస్తానండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావణి గారు. థ్యాంక్ యూ అండి. వరంగల్ సూపర్ పక్కా. ఓకే అండి పక్కా. యా యా బై అండి. నన్ను కూడా గుర్తు పెట్టుకోండి. రైట్ అండి. బై మహేష్ గారు. ఓకే ఓకే బై. సో మొత్తానికైతే అది వరంగల్ అభిమానుల సందడి. కంగ్రాట్యులేషన్స్ మామా. ఎందుకు మామా నువ్వు అబ్బాయి అని లోకమంతా గుర్తించే ఒక మాట చెప్పారు. అవును మావా ఇప్పటి గారు అర్థం కాలే ప్రపంచానికి. బాయ్ మహేష్ గారు అన్నారంటే యు ఆర్ ది బాయ్. కరెక్ట్ బాబా. యా బాగుంది. అయితే ఇక మనం సరదాగా మనం మ్యాటర్కి వచ్చేద్దాం మామా. సో ఇప్పుడు స్కిట్స్ మీరే రాస్తున్నారు అండ్ మీ టీంలో ఎంతమంది ఉన్నారు మామా మొత్తం? మామా నా టీంలో యాక్చువల్లీ ప్రతి టీంలో చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. అందులో స్కోప్ వచ్చేసి కొంతమందికి ఉంటుంది. బట్ కాకపోతే నా టీంలో 8 మెంబర్స్ ఉంటారు మామా. 8 మెంబర్స్కి పర్ఫెక్ట్ స్కోప్ ఉంటుంది. నేను టీం లీడర్, నాకు ఎక్కువ, నేను అది ఏది ఉండదు మామా. ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ. సో అంతమంది ఉంటేనే సాధ్యం. అలాగే మా మల్లెమాల వాళ్ళు కానివ్వండి, మా మేనేజర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానివ్వండి. సో చాలా చాలా సపోర్ట్ మామా నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తారు ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ ఉంటది, కానీ నాకు ఒకటే ఉంటది. వెనక ఒక హౌస్ సెటప్, జస్ట్ ఒక చెట్టు, ఒక పార్క్ బెంచ్, అంతే. అంతకు మించి ఇంకే ఉండదు. ఇక అది మామా నా దాంట్లో 8 మెంబర్స్ ఉన్నారు మామా. 8 మెంబర్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటది. సో ఇది వారానికి 2 చేస్తారా మామా ఇట్లా ఎపిసోడ్స్? వారానికి 2 అని ఉండదు, మంత్లీ 3 to 2 షెడ్యూల్స్, అంటే 6 ఎపిసోడ్స్ చేస్తారు మామా. 6 ఎపిసోడ్స్ ని ఒకటి అయిపోయిన వెంటనే ఇంకొకటి మనకు రెడీగా ఉంటది కదా టెలికాస్ట్ కి, అప్పుడు ఇంకో 2 ఎపిసోడ్లు చేస్తారు. అప్పుడు ఇది టెలికాస్ట్ అయిపోయిన అలా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది మామా. అంతేగాని స్టోర్ చేసి మాత్రం పెట్టుకోరు. స్టోర్డ్ ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కూడా అందుకే తగులుతుంటాయి మనకి ఎక్కువగా. ఓకే బాగుంది మామ నిజంగా కూడా. సో అంటే మీరు ఫస్ట్ వరంగల్ నుండి ఇలా మిమిక్రీ చేసుకుంటూ, వెంట్రలాక్విజం చేస్తూ అలా 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 రేడియో జాకీ అయిపోయి, రేడియో జాకీలో కాలేజీలో ఈవెంట్ చేస్తుంటే అక్కడ మన వాళ్ళు చూడము, మన చంద్ర అన్న చూడము. చంద్ర అన్న చూసాడా? చంద్ర చూడము. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మీరు జబర్దస్త్లోకి వెళ్ళిపోవడం. ఇంతింతయి వటుడింతయి అని చెప్పేసి అన్నట్టుగా మా వెంకీ మామ ఈరోజు చాలా ఉన్నత స్థానంలో, హైట్ పెరగలే కానీ మీ పేరు మాత్రం చాలా చాలా పెరిగిపోయింది మామా. థ్యాంక్ యూ మామా. పేరు పెరగలేదు మామా, తగ్గిపోయింది. నాకు అదే బాధ మామా, ప్రతిసారి అదే బాధపడుతుంటా. యాక్చువల్లీ నా పేరు వెంకటేశ్వర్లు. సార్ నమస్తే. హలో ఒక్క నిమిషం, ఎక్కడి నుంచి యాడ్ అయ్యాను కాల్? హలో ఎవరండి? సార్ రమణ సార్ నా పేరు. రమణ చెప్పండి. రమణ గారు పాపం లైన్ లోనే ఉన్నారు అప్పటి నుంచి. ఏ మీరు లైన్ లోనే ఉన్నారు అప్పటి నుండి? నిన్ను బండెక్కించుకొని మేము 50 కిలోమీటర్లు పోయిన తర్వాత చూసుకున్నాం రమణ గారు మీరు కింద పడ్డారు. ఈ పెద్ద జోక్ ఏంటంటే రమణ గారు ఆయన సైకిల్ కూడా మర్చిపోయి మనతో పాటు బండెక్కారు పాపం. మహేష్ గారి ప్రోగ్రాంలో మా విశాఖ జిల్లా వాళ్ళందరూ చేయాల్సిందే. సూపర్ సూపర్ అండి, సమస్య లేదు. ప్రతి కాలరు, ప్రతి అజయ్ కూడా కంపల్సరీ మా విశాఖ జిల్లా వాళ్ళందరూ పేరు పేరు అందరూ చేస్తారండి. అందులో మహేష్ గారు సార్ యా వాళ్ళ అభిమానం నిజం అమ్మా. నేను వైజాగ్ సైడ్ ఎక్కువ ఈవెంట్స్ కూడా వెళ్తుంటాను చాలా. అక్కడ కళాభిమానులు చాలా బాగుంటారు సార్. సార్ మోహన్ సార్ మన జబర్దస్త్ మోహన్. అవునవును మా బావ విజయవాడ. అవునా కోకిల తమ్ముడిని అడుగుతాను ఈసారి వచ్చినప్పుడు తను నాతో మాట్లాడరా అని. అట్లా అట్లా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. రైట్ అండి రమణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మామా నాకు అన్యాయం జరిగింది మామా. అయ్యా నీకు అన్యాయం నేను జరగనిస్తున్నా మామా, చెప్పండి. నిజం మామా నా పేరు యాక్చువల్లీ వెంకటేశ్వర్లు. 10th వరకు వెంకటేశ్వర్లు అనే పిలిచేవారు. ఇంటర్కి వచ్చాక వెంకటేష్ అయిపోయింది. అరే వెంకటేష్ వెంకటేష్ అనేవారు, ఓకే అనుకున్నా. డిగ్రీకి వచ్చాక వెంకీ అయింది మామా. ఇక పీజీ చేయలేదు, ఎక్కడ వే అని పిలుస్తారేమో అని. అవును ఏ రావే పోవే అంటే ప్రాబ్లం ఉంటుందని. అవును అందుకే మామా లాస్ట్ కు ఒక కీ అన్న మీ దగ్గర పెట్టుకోడు మామా. మామ మణికంఠ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హాయ్ మణికంఠ. మామా మామా మన వెంకీ మామతో మాట్లాడండి మణికంట. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, ఫైన్ ఫైన్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగ్గైపేట అండి. ఓ జగ్గైపేట, సూపర్. లాస్ట్ 3 months బ్యాక్ వెళ్ళాను మామ జగ్గైపేటకి. చాలా మంచి వెదర్ ఉంటుంది అక్కడ. ఓకే యా మణికంట, అక్కడ ప్రేయర్ జరుగుతుంది, మీరు ఒక 1 minute లైన్లో ఉండండి. ఒక్క 1 minute లైన్లో ఉండండి, ప్రేయర్ జరుగుతుంది కదా మనం సైలెంట్లో. యా వెంకీ మామ మామ, సో అలా 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 ఈ ప్రయాణం ఇంతవరకు వచ్చేసింది. సో అంటే ఇప్పుడు చాలామంది డిఫరెంట్గా వస్తున్నారు కదా మామ, మంకీ కాకుండా ఇంకా డొనాల్డ్ డక్ అని ఇంకేదో వచ్చేస్తున్నారు. అటువంటి వెంట్రిలోక్విజం మామ, అది పాలిఫోనిజం అంటారు దాన్ని. ఓకే, సో అది డక్ తో మాట్లాడతారు. ఓకే, ఇది వెంట్రిలోక్విజం కిందకి వస్తుంది. అండ్ అంటే డక్, ఈ తర్వాత ఇప్పుడు ఫేస్ మాస్క్స్ అని కొత్తగా వచ్చాయి, అది వెంట్రిలోక్విజం తోనే. ఓకే, చాలా అంటే మన మనిషి ఎలా తయారైపోయాడంటే మనం ఎప్పుడు జనాలకి కొత్తదనాన్ని చూపిస్తున్నాడు. అది ఒక్కటి గర్వించదగ్గ విషయం. మనం ఏంటంటే ప్రజలు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇది ఎన్నిసార్లు చూస్తామనే లోపు మానవుడు తన తెలివితో ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు. సో అలా చేయబట్టి చాలా మంది జాబ్స్ లేవు అన్న అది కూడా ఉండదు. మనం నమ్ముకున్న మనకి ఇష్టమైన కళ ద్వారా సంపాదించుకునే అదృష్టం కూడా వస్తుంది. ఓకే, సో నేను ఎవరన్నా నాకెవరన్నా ఏదన్నా చెప్తే మీతో పాటు స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను మామ, అన్ని జాబ్స్ అంటే కూడా కుదరదు. మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ అంటే చదువుతో పాటు ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే డాన్సో సింగింగో మిమిక్రీ ఉంటే దాంట్లో కూడా రాణించడానికి ట్రై చేయండి అని చెప్తాను నేను. వండర్ఫుల్ వండర్ఫుల్. అది ఎందుకంటే అది లైఫ్ ఇస్తుందేమో. మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదు మామ, మన కాలేజ్ లో చదువుకున్నా కూడా బ్రిలియంట్ స్టూడెంట్ కన్నా అంటే సారీ తప్పు అనుకోద్దు నిజమే ఇది, బ్రిలియంట్ స్టూడెంట్ కన్నా మన కాలేజీలో ఒక డాన్సర్ ఉన్నాడు అనుకో, ఒక సింగర్ ఉన్నాడు అనుకో, మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకో, వాడికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తారు సీరియస్లీ. అలా అన్ని చదువు పక్కన పెట్టద్దు, చదువుతో పాటు ఇది కూడా ఉంటేనే మనకు వాల్యూ. కరెక్ట్ మావు, నాకు ఈనాటి కానీ అర్థం కాలే కానీ ఒక విషయం, ఇప్పటి వరకు ఎందుకు పడుతున్నాను ఎమ్మడి అనేది ఇప్పుడు అర్థమైంది మావ. మామ మణికంటతో మాట్లాడదాం. హలో మణికంట గారు. ప్రేయర్ అయిపోయింది చక్కగా. మణికంట గారు ఏముండారు మీ ఇంట్లో ఈరోజు లంచ్లో? ఏముండారు? పప్పేనా సార్? పప్పు వడియాలు. వెంకీ గారికి చాలా ఇష్టం, చెప్పండి మాట్లాడండి సార్. పప్పు వడియాలు చాలా ఇష్టం నిజంగానే. హాయ్ సార్ మణికంట గారు, బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఏం చేస్తుంటారండి? ఖాళీ అండి, కొద్దిగా ఐ ప్రాబ్లం వచ్చి మధ్యలో ఇంకా ఏం చేయలేకపోతున్నాను. అవును పాపం ఈయనకు. ఈ మణికంట పాపం మొన్నటి వరకు బాగానే ఈ ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడగలిగాడు మామ, బట్ కొన్ని ప్రాబ్లం వల్ల 2 కళ్ళు ఇప్పుడు సరిగా కనబడట్లేదు, కొంచెం ఉంది ఇబ్బందిగా ఉన్నట్టు. సో అతను ప్రత్యేకంగా అప్పుడు అంతకంటే ముందు మీ షోస్ చూసారా ఎప్పుడైనా మణికంట గారు? మన వెంకీ మామ షోస్ చూసాను, జబర్దస్త్ చూసావాన్ని. ఓకే, వెంకీ చూసావాన్ని, మళ్ళీ అది చేసే పంచులు చూసావాన్ని. అని వెంకీ క్లిప్స్ బాగుండేవి, ఎక్కువగా వాళ్ళిద్దరు కలిసి చేసేవాళ్ళు. అంటే ఫ్యామిలీ పరంగా లేకపోతే ఇద్దరు లవ్ చేయడం, ఒకళ్ళని లవ్ చేయడం చాలా బాగుండేవి. ఓకే అండి, ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేసారు అంటే ఏంటంటే పర్ఫెక్ట్, ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేయడం, ఒక అబ్బాయిని ఇద్దరు, అది మన కాన్సెప్ట్ మామ. అవునవును అదే మామ. మళ్ళీ ఇద్దరు ఒకరిని అంటే ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, సపోజ్ మీరు ఇంకేను మీరు ఉన్నారు కదా, సపోజ్ వేరొకరిని లవ్ చేస్తే మళ్ళీ వాళ్ళనే చేసుకుంటారు మళ్ళీ. ఓకే అవునవునవునండి అవును. వండర్ఫుల్ అండి మణికంట గారు, ఇంకా కూడా మీరు గుర్తుపెట్టుకున్నారండి. నిజంగా గుర్తుపెట్టుకున్నారు, చాలా థ్యాంక్ యూ సార్ రియల్లీ. అవును మామ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీన్ ఎక్కువ వెళ్ళేవాడిని. ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేస్తే ఎలా ఉంటది, ఒకరు ఎలా లవ్ చేస్తే ఆ కాన్సెప్ట్ మీన్ వెళ్ళేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ అండి మణి గారు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సక్సెస్ రేటు అక్కడ నుంచే స్టార్ట్ అయింది, అది మళ్ళీ నాకు గుర్తు చేశారు. గ్రేట్ అండి మణికంట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకీ మామకి చెప్పండి జోకు. ఒక బిచ్చగాడు ఉంటాడండి, అయ్యా ఒక అతను కాడికి వెళ్ళి అయ్యా నాకు ధర్మం చేయండి అయ్యా అంటే 10 రూపాయలు ధర్మం చేయండి అయ్యా అంటాడు. దేనికి అయ్యా 10 రూపాయలు అంటే టీ తాగాలి అంటాడు. టీ 5 రూపాయలే కదా అంటే నాకొక్కడికైతే 5 రూపాయలు అడిగాను, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, దానికి కూడా పోయాలి కదా అని అందరూ అడుగుతారు 10 రూపాయలు. వండర్ఫుల్ అండి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎటువంటి ఇబ్బందో ఇప్పుడు బాగా చెప్పారండి మణికంఠ గారు. ఎలా అనిపించింది వెంకీ గారు, పర్వాలేదా? నువ్వు జోక్ టోటల్ అయిపోక ముందే నువ్వు బీజేపీ వేసావు, ఆర్ఆర్ వేసారు, అంతేనా? కంటిన్యూ చేయండి మణికంఠ గారు. మామకు అన్ని తొందర ఎక్కువ. అయిపోయిందా జోకు? అయిపోలే తొందరగా అంటే అలా అయింది మామా. కాదు మామ, ఆయన సారు 1.5 గంటల నుండి బ్రేక్ ఇవ్వలేదు, అక్కడ కారులో కూర్చున్నారు, బ్రేక్ ఇచ్చేస్తా తొందరగా, సరేనా? లేదు, యాక్చువల్లీ ఏంటంటే మామ, అరే ఎరా నేను కాదండి నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది అని అంటారు. అంటే అమ్మని అమ్మ అడుక్కునేవాడికి గర్ల్ ఫ్రెండ్ అంటే, రే నీ అబ్బా నేను నీకన్నా మంచి కోటేశ్వరుని రా, దాన్ని లవ్ చేసిన దగ్గర నుంచి అడుక్కునేవాడిని అయ్యా అంటాడు. అదే కదా మామ, అప్పుడే వచ్చింది బ్యాక్గ్రౌండ్ మామ, రాలే మధ్యలో వేసావు, తొక్కేస్తున్నావు నన్ను మణికంఠని. వండర్ఫుల్ మామ. ఓకే మామ, ఇక మనం ఒక మంచి జోక్ వెంకి మామని అడుగుదాం. మామ ఒక మంచి జోక్ చెప్పండి మామ, బీజేఎం ఏం పడదు మామ, లాస్ట్కి వేద్దాం, అన్ని అయిపోయిన తర్వాత వేస్తా. ఓకే మామ. మామ హలో చెప్పండి మామ, చెప్పండి. మంచి జోక్ ఏంటంటే, ఒక ఆవిడకి వాళ్ళ ఆయన అంటే చాలా అనుమానం ఎక్కువ. అయితే తనకి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ పక్క ఊరికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, కొద్ది దూరంలో. కానీ ఇంట్లో వాళ్ళ కుర్రాడిని వాళ్ళ ఆయన వదిలేసి వెళ్తారు, కానీ వాళ్ళ ఆయన అంటే ఫుల్ డౌట్, వీడేంటి ఏంటి అని. సో క్యాంప్కి వెళ్ళాక ఫోన్ చేస్తుంది, ఏమండి ఏంటి ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. ఒకసారి వంటింట్లోకి వెళ్ళండి. వెళ్ళాను. ఒకసారి గ్రైండర్ ఆన్ చేస్తారా? ఓకే ఇంట్లోనే ఉన్నారు. ఈవినింగ్ కాల్ చేసింది, ఎక్కడున్నారండి? ఇంట్లోనే ఉన్నానే. ఒకసారి వంటింట్లోకి వెళ్ళండి. వెళ్ళాను. గ్రైండర్ ఆన్ చేయండి. మా ఆయన బంగారం. మళ్ళీ తెల్లారి కాల్ చేసింది, ఒకసారి నేను వంటింట్లోనే ఉన్నాను, ఇదిగో వంట రూమ్ లోకి వెళ్తున్నా, ఇదిగో గ్రైండర్, మా ఆయన బంగారం అనుకుంది. అయితే తన 3 రోజుల టూర్ కాస్త అప్పుడు అయిపోయి ఇంటికి వచ్చేసింది. వాళ్ళ ఆయన లేడు. ఇంట్లో ఎతికింది, వంటింట్లో ఎతికింది, బెడ్రూమ్ లో ఎతికింది, బాత్రూమ్ లో ఎతికింది, వాళ్ళ కొడుకు మాత్రం కూడా ఆడుకుంటున్నాడు. రే చింటూ, ఏంటి మమ్మీ? డాడీ ఎర్రా? ఏమో మమ్మీ, గ్రైండర్ ను పని మనిషిని తీసుకొని బయటకు వెళ్ళాడు. వండర్ఫుల్ బావ. ఇక అంతే అండి, గ్రైండర్ పట్టుకొని పోవాలి మనం. మామ చెప్పండి. పట్టుకొని పోయాడు, ఫోన్ చేస్తే ఒకసారి గ్రైండర్ ఆన్ చేయ మామ. ఏమండి మణికంఠ గారు, మిమ్మల్ని గ్రైండర్ ఆన్ చేయమంటున్నాడు. గ్రైండర్ ఆన్ చేయంటే పక్క ఆవిడకి ఇచ్చారేంటి? పక్క ఆవిడకి ఇచ్చారా అంటున్నారా, పక్క ఆవిడకి ఇచ్చారా అంటున్నారా మావా? మ్యారేజ్ అవ్వలేదు. అయితే ఖచ్చితంగా గిల్లే ఉంటావు. చిలిపి పర్లేదండి, మీరు అట్లా చేయటం వల్ల ఇప్పుడు అందరూ అలా నవ్వుకునేది. అవునండి, ఇప్పుడు ప్రపంచం కాకపోయినా ఇప్పుడు మన భారతదేశం మొత్తం చాలా మంది చూస్తూ ఉంటారు జబర్దస్త్. ఇప్పుడు కూడా చూస్తాను నేను, ఇప్పుడు ఇవాళ కూడా వచ్చేది, ఇవాళ కూడా చూస్తాను నేను. గురువు ప్రతి గురు శుక్రవారాలు అండ్ మరి ఆదివారం కూడా వస్తుంది. అంటే మీరు వాయిస్ వింటారా ఇక్కడ మన క్లియర్ కొంచెం విజన్ ఉంటుందా మీకు? ప్రెసిడెంట్ అయితే వాయిసే. ఓకే, ఇదివరకు చూసాను, మిమ్మల్ని చూసాను నేను, మళ్ళీ సుధీర్ గారిని చూసాను, మన జబర్దస్త్ టీం మొత్తం నాగబాబు గారిని, జోజా గారిని, అందరినీ. రీసెంట్ గా 2013 లో పాలకిస్తానీ అను అండ్ విష్ణు గారిని, వాళ్ళందరినీ చూసానండి. ఓకే వండర్ఫుల్ సార్ మణికంఠ గారు, ఓకేనా? చాలా కాల్స్ ఉన్నాయి సార్ అందుకోసం అని చెప్పేసి. యా సో వెంకీ గారు, నేను బ్రేక్ ఇవ్వలేదు పాపం, మీరు అప్పటి నుండి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్క 5 నిమిషాలు మీకు బ్రేక్ ఇవ్వనా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఓకే ఓకే. దానికంటే ముందుగా మామ చెప్పండి. లవ్ యూ మామ. లవ్ యూ మామ. చెప్పనా, అదే మా ఆవిడైతే ఇలా ఆలోచించదు, పొద్దున్న లేచిన దగ్గర రాత్రి పండుకున్న దాకా వాగిస్తూనే ఉండదు, 1 నిమిషం బ్రేక్ ఇవ్వదే. అరే సూపర్ మామ, ఈ బాధ నా ఒక్కడిదే కాదు మామ, ప్రపంచంలో ఉన్న ప్రతి భర్తలది. ఓకే, అంటే ఇంకేం అంటే జనరల్గా ఎటువంటి బాధపడుతూ ఉంటారు మామ ప్రపంచంలో ఉన్నటువంటి భర్తలు? అబ్బా చిలిపి నీకు తెలియనట్టే. హలో యా, ఇంకొక ఇద్దరు ఉన్నారు మామ, ఇద్దరితో మాట్లాడేద్దాం ధనాధన్. ఓకే మామ ఫాస్ట్గా మాట్లాడేద్దాం ఎందుకంటే మీకు బ్రేక్ ఇవ్వాలి నేను పాపం. హలో హలో యా నమస్కారం అండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సార్? అలా మహేష్ గారు నమస్కారం, నేను హరీంద్ర బాబు లింగంపల్లి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. హరీంద్ర బాబు గారు చాలా మంచి విషయాలు చెప్పారు వెంకీ గారు, మాట్లాడండి సార్. వెంకీ గారు సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. వెంకీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, బాగున్నారా సార్? జబర్దస్త్ బాగున్నాను సార్. జబర్దస్త్ కార్యక్రమంలో మీ షోలు అన్ని చాలా బాగుంటాయి సార్, మీ స్కిట్స్ నేచురాలిటీ ఉంటుంది మీ స్కిట్స్ లో. నేను ఎక్కువగా ఎవరు చూడను కానీ మీ మాత్రం తప్ప చూస్తాను. మీ పూర్తి పేరు వెంకటేషన్ ఇప్పుడు తెలిసింది ఎన్ఆర్ఐ లో చెప్తుంటే సార్. సార్ మీ మొదటి స్కిట్ ఎప్పుడు చేశారు సార్? రాముల స్కిట్ సార్, జబర్దస్త్ స్టార్ట్ అయిన 13వ స్కిట్ నుంచి నేను ఉన్నాను సార్. 13 నుంచి ఉన్నారా? 13వ స్కిట్ నుంచి నేను ఉన్నాను. రాముల స్కిట్ ఐడియా ఉంది కదా సార్? వద్దురా రాములా కడికి రారా రాములా, అందరూ లేడీ గెటప్ సార్. నేను రసరవి అన్నయ్య అండ్ చంద్ర అన్నయ్య ముగ్గురు ఉంటామండి. మా అబ్బాయి ప్రవీణ్ కూడా బాగా చూస్తాడు, త్రిమూర్తి గారు కూడా అప్పుడప్పుడు చూస్తారు, బండారు త్రిమూర్తి గుప్తా గారు. అయితే ఇప్పుడు షూటింగ్ అవుతుందా అండి? స్టాప్ అయిపోయిందా లాక్డౌన్? ఐ థింక్ అలా లేదు, స్టాప్ అయిపోయిందండి లాక్డౌన్ కదా. మాదే కాదండి మొత్తం చలన చిత్ర పరిశ్రమ మొత్తం కూడా అయిపోయింది. ఏమో చూస్తున్నారు పర్మిషన్ కోసం తిరుగుతున్నారు. అయితే ఎందుకంటే చాలా మంది కూడా ఇంట్లోనే ఉండి బోర్గా ఫీల్ అవుతున్నారు కదండి. సో అవునా? థ్యాంక్ యూ అండి. అలా అయినా హ్యాపీనే అయితే ఇంకా ఒక 4 రోజుల తర్వాత స్టార్ట్ అయినా నో ప్రాబ్లం. అదే నేను పాడతా అయితే రెగ్యులర్ గా వెళ్తాను షూటింగ్ కి. గ్రేట్ అండి, వండర్ఫుల్ సార్. యా హరేంద్ర బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లిమిట్ గా మాట్లాడాను. పర్వాలేదు, అయ్యో మీరు పేరులో హరి ఉన్నా కూడా హరి బరి ఏం చేయకుండా లిమిట్ గా మాట్లాడారు సార్. ధన్యవాదాలు మీకు. మామా మావా ఇప్పుడు మామ ఇప్పుడు ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి మామ. ఇప్పుడు నీకు మణికంఠ, నేను చాలాసేపు మణికంఠతో మాట్లాడిచ్చాను మిమ్మల్ని. మణికంఠ ఆయనకు పాపం కళ్ళున్నప్పుడు మీ కార్యక్రమాన్ని చూశాడు. అవును పాపం అనుకోకుండా ఆయనకి ఇప్పుడు కళ్ళు కనబడట్లేదు. బట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇది ఒకే అమ్మాయిని ఇద్దరు లవ్ చేస్తుండే సీన్ ఆయన ఇంకా గుర్తుపెట్టుకున్నాడు మామ. అది నాకు నిజంగా హ్యాపీ మామా, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. ఎందుకంటే నా కెరీర్ నాకు సక్సెస్ రేట్ స్టార్ట్ అయింది ఆ స్కిట్స్ తోనే మామ. నేను చేసినవి వరుసగా 3 అవే చేశాను. అంటే ఒక అబ్బాయిని ఇద్దరు లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి ఇద్దరిని లవ్ చేస్తుంటది, వాళ్ళిద్దరు అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది మామ. ఫస్ట్ నా జర్నీ అదే సీరియస్లీ. అప్పుడు వాటికి వినోద్ రైటర్, వినోద్ చాలా బాగా రాశాడు మామ. వినోద్ ఏంటంటే నాకు రాకెట్ లాగా నన్ను వదిలేశాడు, ఇప్పుడు నేను దూసుకెళ్తున్నాను. వండర్ఫుల్ మామ, వండర్ఫుల్. జబర్దస్త్ ఫేమ్ వెంకీ మామ ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి చాలా అమూల్యమైనటువంటి సమయం ఇచ్చాడు. మామ మాట్లాడుతుంటే సమయమే తెలియట్లేదు, 1 hour అనుకున్నాము, దిగ్విజయంగా 2 గంటలు నడుస్తుంది. మామ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముందుగా మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో ఎవరండి? హలో నా పేరు విశాల్. మీ పేరేం పేరు సార్? విశాల్ గారు మాట్లాడండి. విశాల్ గారు వెంకీ గారితో సార్ మీ సినిమాలు బాగుంటాయండి, నేను చూసాను 2-3 నిజంగా ఎంత బాగుంటాయి. పందెం కోడి నాది సర్లే నీకెవరు చూసారమ్మా? హలో హలో సార్, మీతో మాట్లాడడానికి స్పెషల్ గెస్ట్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. ఒక్కసారి మాకా గెస్ట్ మీకా అండి? మాట్లాడండి మాట్లాడండి. కాల్ మాట్లాడతారంటే మరి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, మీ పేరండి? ఓ మై గాడ్ వెంకీ గారు అండి మాట్లాడేది? కాదండి వాళ్ళ ఆత్మ. మామా నీకు చిన్నప్పుడు ఒక సామెత ఉండేది ఐడియా ఉందా? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదు అని. అవును మామ, ఇప్పటికి నేను పాటిస్తుంటాది కదా. ఇప్పుడు అదే జరిగింది మామ. ఎవరి మాట అయితే వినకూడదని నేను కారులో 1 గంట సేపటి నుంచి తిరుగుతున్నాను, అదే మాట వినబడింది మామా. మేడం వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మేడం మాకు చెంత మీ పేరు మేడం ఏమన్నారు? మామ మన చెల్లెమ్మ పేరు ఏం పేరు? వైష్ణవి. వైష్ణవి గారు చెప్పండి, మీ లైఫ్లో ఎప్పుడైనా అనుకున్నారా ఇంత బ్యూటిఫుల్ హస్బెండ్ని, ఇలా నవ్వించే హస్బెండ్ని, ఇలా ఇంత ప్రేమగా చూసుకునే హస్బెండ్ మీ లైఫ్లోకి వస్తారని? లేదండి, అనుకోలేదండి. అనుకోలేదా? కొన్ని కొన్ని మంచి మంచి పనులు అనుకోకుండానే జరుగుతాయి. ఎలా అనిపిస్తుంది లైఫ్ మన వెంకీ మామతోటి ఈయన స్కిట్స్ అన్ని కూడా చూస్తుంటే? చాలా 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 బాగా అనిపిస్తుందండి. ఆయన అంటున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అమ్మో అయ్యో అమ్మో. ఆయన ఏమంటున్నాడు, ఇంట్లో జరిగేటివన్నీ బయట స్కిట్ చేస్తున్నానండి అంటున్నాడు. ఏకీభవిస్తారా దీనికి మీరు? హలో మామ, ఇంత ముందే చెప్పా ఒక్కొక్కరు ఇద్దరు లవ్ చేస్తారు నా స్కిట్ లో అని. వైష్ణవి గారు యా, చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ ఇద్దరిని ఒకే వేదికతో నేను మాట్లాడము. మరి మీ ఆయన ఏమైనా ఒక మంచి క్వశ్చన్ అడగండి సరదాగా. ఎప్పుడైనా మీ ఆయన ఓకే, మా అమ్మ జన్మనిస్తే నాకు ఆయన మళ్ళీ పునర్జన్మిస్తాడు. వండర్ఫుల్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. మామ ఇంటికి వెళ్ళాక ఏం అడుగుతుందని భయంగా ఉంది మామ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతుందని? నీ గురించి అంతగా పోయాను కదా, నాకేంటి అంటే ప్రాబ్లం. వండర్ఫుల్ అండి. ఓకే వైష్ణవి గారు. హలో అమ్మ. హలో ఒకసారి మీ షో బాగుందా సార్ అని ఒకసారి హలో అన్న, హలో అని ఒకసారి ఒకటి కామెంట్ చేయరా అండి? హలో మామా, అర్థమైంది అన్న టార్చర్ ఇప్పుడైనా నీకు. పాప చేయరా సార్? ఓకే, డెఫినెట్గా మీ పాపకి ఏ పాట కావాలో చెప్పండి, ఆ పాట మనం ప్లే చేద్దాము. వైష్ణవి గారు ఓ బుట్టబొమ్మ సాంగ్ అంటే ఇష్టమా? ఓకే, సో ఎప్పుడైనా మీ మీ ఆయన లేడీ డ్రెస్ వేసుకున్నప్పుడు మీకంటే అందంగా ఉన్నాడని ఎప్పుడైనా అనిపించిందా? అంటే మీరు చెప్తుంటారా నాకంటే ఇంత అందంగా ఉన్నాడు అని? అవునా మావా? మామా చెప్పండి, ఇక బట్టల షాప్కి వెళ్తే ఇది నీకు సారీ అండి, ఇది నాకు సారీ అండి అంటది. బట్ బాగుంది. ఓకే, అంటే వెంకీకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటండి? ఎటువంటి ఫుడ్ తింటుంటాడు ఆయన? ఇన్ని జోక్స్ క్రియేట్ చేస్తాడు, ఇంత బాగా స్క్రిప్ట్ రాస్తాడు, ఆయన ఏం తింటాడో మాకు కూడా తెలుసుకోవాలని ఉందండి. అంటే తన్నులు కాకుండా మిగతా ఏం తింటాడో చెప్పండి అమ్మా. నేను ఓన్లీ వెజ్ బాగా ప్రిపేర్ చేస్తాం అమ్మ, వెజ్ చాలా ఇష్టం. పప్పు చారు అంటే తనకి చాలా చాలా అంటే పండుగే పప్పు చారు అంటే. ఓకే సార్, మీరేం మాట్లాడలేదు సార్, మాట్లాడుతున్నామంటే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడుతారా అని ఎంత ఎక్సైట్ గా ఉన్నాము మేము. మీరు మాట్లాడండి సార్, మీరు ఏదో ఉన్నట్టుంది ఈరోజు కథ, మీరు మాట్లాడండి సార్, మీకు దండం పెడుతుంది తొందరగా మాట్లాడండి. మామా నువ్వు నిజం చెప్పు మామా, ఇంట్లో మా సిస్టర్ తో నువ్వు ధైర్యంగా మాట్లాడగలవా? అంత ధైర్యం ఉందా నీకు? ఏమో నాకు ఇప్పుడే అర్థమవుతుంది మామా. ఒక్కసారి మా సిస్టర్ తలుచుకో, ఎలా కాలు చేతులు షివరింగ్ అవుతాయో. అవును మామా, నువ్వు అలా అంటుంటేనే నాకు ఇప్పుడు షివరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ నాకు అదే ఆల్రెడీ అంటూ ఉంటారు. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? వెంకీ గారు మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రివెంజ్ మ్యారేజ్ మామా. రివెంజా? అయ్యో దేవుడా. నేను లవ్ చేసా, తను పెళ్లి చేసుకుంది, ఇంతకు మించిన రివెంజ్ ఇంకేముంది మామ? అంతేనా? అప్పుడు లవ్ చేయమని నేను వేధించా, పెళ్లి చేసుకున్నా. అదేదో సినిమాలో నేను ప్రేమించాను, నేను తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది. ఓకే, మీరిద్దరు ఎక్కడెక్కడ ప్లేస్కి వెళ్ళారు? మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి ఏమి వెళ్ళారు వైష్ణవి గారు? మంచి చెప్తాను, మీరు నమ్మరు మామ, మేము అంటే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ ఇల్లు అంతే. గృహమే కదా స్వర్గసీమ. క్యా బాత్ హై, క్యా బాత్ హై. అండ్ మాది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ లో లవ్ చేసినప్పుడు కూడా ఎక్కడికి ఒక సినిమా తెలీదు, పార్క్ తెలీదు, మా ఇద్దరికి ఓన్లీ ఫోన్ అంతే. ఓకే వండర్ఫుల్ అండి. వైష్ణవి గారు మాట్లాడుకునే వాళ్ళం కాదండి. ఓకే సో ఇప్పుడు మరి మాట్లాడుతుందా లేదా అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత? ఇప్పుడు పెళ్ళయ్యాక మగాడికి మాట్లాడే స్వాతంత్రం ఉందంటారా మహేష్ గారు? అంతే, వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం వినాల్సి ఉంటుంది అంతేనా మామ? అంతే లేదన్నయ్య, మేము చిన్నగా ఏమండి అంటే మీరు చూడనే చూడరు, ఒక 10 సార్లు ముట్టుకుంటే అప్పుడు మీరు చూస్తారు, మేమే ఎక్కువ మాట్లాడుకుంటామని మీరు అంటారు, అంతే తేడా. ఓకే వండర్ఫుల్, బాగుంది. ఎంతమంది పిల్లలు? పాప బాబు. ఏం పేరు? పాప పేరు ఏం పేరు? బాబు పేరు ఏం పేరు? పాప పేరు శ్రీవాన్మయి, బాబు పేరు విశ్వక్సేన్. ఓ విశ్వక్సేన్. సో చదువుతున్నారా పిల్లలు? మన వరంగల్లోనే చదువుతున్నారా? యా ఇక్కడే చదువుతున్నారు. ఓకే సో కమెంట్ ఫ్యామిలీయా మామ? అందరూ మమ్మీ నాన్న వాళ్ళందరూ అందరూ ఒకే దగ్గర ఉంటారా మీరు? వెంకీ అందరూ కమెంట్ ఫ్యామిలీ మామ, కమెంట్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం అన్నమాట. యా నాకు ఏంటంటే నా వాళ్ళు నాతో ఉంటే నాకు హ్యాపీ మామ. ఓకే నా వాళ్ళందరూ నా ముందే ఉండాలి, అదొక హ్యాపీ. ఓకే అదే మామ వండర్ఫుల్. సో మా ఏదైనా పండుగ వచ్చినప్పుడు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ బాగా చేస్తారట కదా వైష్ణవ్ గారు మీరు? చాలా అండి, చాలా అంటే చాలా. ఎందుకంటే అప్పుడు అలా పుట్టింటి పోతుంది కదా, అంతే కదా మరి. ఇప్పుడు నాకు మీరిద్దరు ఒక విషయం చెప్పండి, పుట్టింటికి పోయినప్పుడు ఎవరు ఎక్కువగా ఆనందంగా ఉంటారు విషయం చెప్పండి నాకు. మీరు ఎక్కువగా ఆనందంగా ఉంటారా, వెంకీ బాబు ఎక్కువ ఆనందంగా ఉంటాడా? మామ చెప్పండి. మనకు దసరా హాలిడేస్ వచ్చేది కొన్ని రోజులు, ఆ కొన్ని రోజులు మనమే కదా హ్యాపీగా ఉండేది. యాక్చువల్లీ మీరు అన్నారు కదా మామ పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకుంటారని, కుటుంబాలు అన్ని దగ్గరగా ఉంటే ప్రతిరోజు పండుగ మామ. ఓకే ఎవ్రీ డే అందరూ అందరూ చాలా బాగుంటాం మామ. ఓకే సో ఎగ్జాక్ట్లీ అండి, ఎక్కడ ఉంటే అక్కడ పండుగ. ఎంత మంచి మాట చెప్పారండి వైష్ణవ్ గారు, సూపర్ 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 వండర్ఫుల్. మీకు వైష్ణవ్ గారు మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా ఎవరైనా? సిస్టర్స్ ఉన్నారండి, మేము 4 మెంబర్స్. బ్రదర్ అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, ఇప్పుడు మ్యారేజ్ అయినాక అన్ని మా ఆయన. అబ్బా బాబా ఎంత బాగా చెప్పారు, గ్రేట్. సో ఇప్పుడు హలో డాడీ. హలో విశ్వాక్. హలో హలో. అరే ఎఫ్ఎం ని కాస్త ఫ్యామిలీ కాల్స్ మార్చారు కదరా. ఇది మనం ఎఫ్ఎం లో మాట్లాడినట్లేదురా, గ్రూప్ కాల్ చేసుకొని బాగున్నారని మాట్లాడుకున్నట్టున్నది. ఏమండి వైష్ణవ్ గారు? ఏం లేదు, మీ ఆయన అలిగాడు యాక్చువల్గా. సో మీ ఆయన మీరు ఎలా బుజ్జగిస్తారో చిన్న స్కిట్ వేద్దామా ముగ్గురం? నేను మీ మామగారు లాగా ఉంటాను, మీకు నాన్నలాగా ఉంటానమ్మా. ఒకసారి చిన్నది, అంటే మీరు తిడతారా లేకుంటే ప్రేమగా బుజ్జగిస్తారా లేకుంటే సీరియస్ అవుతారా, సరదాగా చేద్దామా? రెడీ మామ? చెల్లెమ్మ చూడు ఎంత ఫాస్ట్గా ఉందో, ఆయన చాలా బుంగమూత పెట్టుకొని అక్కడ ఉన్నాడు, అన్నం తినట్లేదు. మీరు హ్యాండిల్ చేసి రమ్మని చెప్పండి మామ, మీరు రావద్దు మామ, వెంకట మామ కొంచెం పట్టుదలగా ఉండండి అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు. ఏంటి బంగారు నా మీద అలిగావా నువ్వు మరి? కాకపోతే హలో బంగారం ఎందుకు అలిగావు నువ్వు? సారీ బంగారం, నువ్వు ఎందుకు అలిగావు చెప్పవా ఒకసారి? సారీ నేను చెప్పలేను, ఎందుకంటే నిన్ను చేసుకునే దగ్గర నుంచి నాకు మాటలు లేవు కాబట్టి, అసలు మాట్లాడే ఛాన్స్ నువ్వు ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మాట్లాడినావు కదా, భయం మాట్లాడకపోతే ఎక్కడ కొడతావు అన్న భయం. మామా ఈ టాస్క్ ఆపిద్దాం మామ. ఎన్ని స్కిట్లు వేసిన భార్య ముందు ఆ స్కిట్లు పనికిరావడం విషయం అర్థమవుతుందా మామ? వండర్ఫుల్ అండి వైష్ణవి గారు, సో నైస్ ఆఫ్ యూ. నిజంగా దిస్ ఇస్ ద ఫస్ట్ ఎఫ్ఎం రేడియో అనుకుంటాను భార్య భర్తని ఈ విధంగా ఒక చిన్న స్కిటే ఇచ్చడం సరదాగా, బట్ ఐ రియల్ అప్రిషియేట్ యూ. మీ అటువంటి మంచి మీరు ఒకటి గమనించాలి, ఇంట్లో మాటలు లేవు, ఇక్కడ స్కిట్ లో మాటలు లేవు. హస్బెండ్ హస్బెండ్స్ పడే బాధ. వండర్ఫుల్ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వైష్ణవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశాల్ కదా, యా థ్యాంక్ యూ విశాల్, యా థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ సో మచ్. మా అక్క కొడుకు, యా ఓకే ఓకే, చాలా విశాల హృదయం ఉన్నట్టుంది మీ అక్కయ్య వాళ్ళ అబ్బాయికి, రైట్ యా. మామ మనతో మాట్లాడడానికి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, ప్రముఖ సాహితీవేత్త, దాని తర్వాత చాలా గొప్ప వ్యక్తి, ఇప్పటివరకు 500 బుక్కులు అలా చాలా రాశాడు ఆయన. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. మీతో వెంకీ గారు మీరు ఇవాళ చాలా అదృష్టవంతులండి. 2 గంటలైనా సరే మీ శ్రీమతి గారు ఒక్కసారి వంటింట్లోకి గ్రైండర్ ఆన్ చేయాలి అనలా ఇంతవరకు. సార్ ఎందుకని లేదంటే ఇంట్లో గ్రైండర్ మొత్తం పని చేయకుండా చేశాను సార్. దాని టెక్నిక్ కూడా ఉందన్నమాట మీ దగ్గర. సార్ అంటే పని చేసే గ్రైండర్ ఒకటి, పని చేయదు ఒకటి, 2 పెట్టుకుంటారు దగ్గర. ఎలా అయితే సార్ మొత్తానికైతే గ్రైండర్ అయితే ఒకటి పని చేయకుండా పెట్టేసి వచ్చాను సార్. అదొకటి చూస్తుంటానండి, వండర్ఫుల్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎన్ని పనులు ఉన్నా, ఎంత రాత పనులు ఉన్నా మీ స్క్రిప్ట్స్ అని తప్పకుండా చూస్తుంటాను నేను, చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీకు సినిమాల్లో కూడా ఇంకా ముందు ముందు రాణించేటువంటి భవిష్యత్తు ఉంది. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని భార్యను బాగా సతాయిస్తున్నాడు. చచ్చే అనుమానం ఆయనకు, భార్య అంటే చచ్చే అనుమానం. అనుమానం ఎక్కడికి పోయినప్పటికీ వెంట తీసుకుపోయేవాడు. ఈ ఇదంతా భరించలేక ఆమె ఏం చేసిందంటే, ఆయన ఆ టార్చర్ భరించలేక ఆమె విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2వ సారి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నా కూడా ఆ అమ్మాయి మీద కూడా అనుమానమే. అనుమానం ఉంటే ఏం చేశాడంటే, ఒకసారి ఆటోలో ప్రయాణం చేస్తున్నాడు. ఆటోలో ప్రయాణం చేస్తే ఇద్దరు ఆటోలో కూర్చున్నారు. డ్రైవర్ ముందు కూర్చున్నాడు, డ్రైవర్ ఊరికే అద్దంలో చూస్తున్నాడు వీళ్ళిద్దరిని. చూస్తాడని కోపం వచ్చింది ఆయనకు. కోపం వచ్చి, ఏమిటా మాటికి ఇట్లా చూస్తున్నావు, బుద్ధి లేదా నీకు, మేమిద్దరం మాట్లాడుకుంటే నీకేమిటి, నువ్వు డ్రైవింగ్ లేదా, మాట్లాడుకుంటూ ముందు చూసుకుంటువో అని అన్నాడు. అనేటప్పటికీ ఎక్కడ చూస్తున్నారు సార్ మీరు, భలే చేస్తారు, నా మీద ఊరికే అనుమానం, మీకు ఇంత అనుమానం ఏంటి సార్ అంటే, కాకపోతే నువ్వు వెనకాల వచ్చి కూర్చో, నేను డ్రైవింగ్ చేస్తా, నేను చూస్తున్నాను చూసుకో, అద్దం అసలు నేను దాన్ని చూసుకుంటూ పోతుంటా అని ముందు డ్రైవర్ వెనకాల కూర్చోబెట్టాడు. తనేమో డ్రైవర్ సీట్ కూర్చున్నాడు, నడిపాడు. నడిపి అట్లా నడపాలి ఎవరుకున్నావు అని 2 కిలోమీటర్లు పోయి ఆపిన తర్వాత చూస్తే వీళ్ళిద్దరు జంపు. సూపర్ సార్, వండర్ఫుల్ అండి, చాలా బాగుంది సార్. గురుగారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీరు అలానే ఉండండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. అనంతనాగ్ ముద్దనూర్, ఓకే మాట్లాడండి. వెంకీ మామతో మాట్లాడండి. వెంకీ మామతో మాట్లాడండి సార్. నమస్కారం సార్, బాగున్నారా సార్? ఫైన్ సార్, చాలా బాగున్నాను సార్. అందరూ మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ తో చాలా బాగున్నాను సార్. హలో హైదరాబాద్ అండి, అనంతరావు గారు, హైదరాబాద్. చెప్పండి, టాస్క్ ఏం లేదండి, మీరే ఏదన్నా ఒక మంచి క్వశ్చన్ ఏమైనా అడిగితే ఆయన అడగొచ్చు. ఆయనకు పప్పుచారు అంటే విషయం అర్థమైంది. ఎప్పుడన్నా మీ చెప్పండి, జోక్ చెప్పండి. చిన్నప్పటి నుంచి, పురాతన కాలం నుంచి ఏదైనా దెబ్బ తగిలితే పసుపు రాసుకుంటాం కదా సార్, ఒళ్ళంతా పసుపు రాస్తారండి సార్, రెడీగా ఉండడానికి సార్. ఇక ఇంతకంటే అలా కాదు, జీవితంలో పెళ్ళైనది ఒక భయంకరమైన దెబ్బ కాబట్టి తోళ్ళంతా పసుపుతారు. అదే అంతకంటే పెద్ద గాయం ఏముండదు అని చెప్పేసి, అంతకంటే పెద్ద గాయం ఏముండదు. వండర్ఫుల్ అండి, బాగుంది. చిమ్మపూడి, పర్లేదండి, ఒక నిమిషం లైన్లో. చిమ్మపూడి గారు, టైం అయిపోయింది కదా సార్, యా చాలా చాలా ఆనందం చిమ్మపుడి గారు మీరు పెద్దవాళ్ళు కాల్ చేశారు మామ ఇప్పుడు చాలా అద్భుతమైన జోక్ చెప్పారు సార్ మీకు మీకు స్కిట్స్ కి పరిగొచ్చేటువంటి జోక్స్ అన్ని చాలా ఉన్నాయి సార్ తమాషా జోక్స్ ఉన్నాయి నా దగ్గర చాలా నేను పంపించగలను మీకు చాలి నెంబర్ ఇవ్వండి తప్పకుండా సార్ తప్పకుండా సార్ మామ మీకు ఇస్తారు నా నెంబర్ పక్కా తప్పకుండా నేను ఫార్వర్డ్ చేస్తాను నా నెంబర్ తీసుకోండి మా ఫోన్ లోనే చెప్పేస్తాను అయిపోతుంది ఓకే సార్ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ థాంక్యూ చూసావా మామ ఎన్ని అడ్వాంటేజెస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వల్ల అవునండి థాంక్యూ వెరీ మచ్ గురుగారు సూపర్ థాంక్యూ అండి థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ సార్ ఇప్పుడు మనకు ఈనాడులో అంతర్యామి అని ఒకటి వస్తుంది కదా మామ అవునవును అంతర్యామి ఈయననే రాస్తుంటాడు ఎక్కువగా ఓ సూపర్ సూపర్ మామ చాలా పెద్ద అతను చాలా గొప్పగా అనిపిస్తుంది ఆయనతో మాట్లాడుతుంటే అనంతనాగ్ గారు సార్ థ్యాంక్ యూ ఇక మన షో సమయం అయిపోయింది సార్ సరేనా చాలా మంచి జోక్ వినిపించారు మీరేమైనా రాసుకుంటారా పసుపు ఎప్పుడైనా కాదు కాదు మీరు ఎప్పుడైనా పసుపు రాసుకున్నారా అంటున్నా అదే కంటిన్యూ చేస్తున్నారు అదే కంటిన్యూ చేస్తారు రైట్ అండి అనంత్ దగ్గర థ్యాంక్ యూ యా సో ఇక చివరిగా దగ్గరికి వచ్చేసింది మామ మన ప్రయాణం ఎంత ఆనందం వేసింది మామ ఈరోజు మీతో మాట్లాడుతుంటే 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నాను మన ఆత్మీయులు ఇంకెంతగా నవ్వుతున్నారో మనం అర్థం చేసుకోగలం ఈ కార్యక్రమం వినేసి యా సో మీరు ఇంకా ఇప్పటివరకు ఏ దేశాలు వెళ్ళారు మామ మీరు నేను కెనడా వెళ్ళాను మామ ఇటలీ యుఎస్ఏలో ఆల్మోస్ట్ అద్భుతంగా తిరిగాను మామ చాలా స్టేట్స్ తిరిగా ఎందుకంటే చాలా మన తెలుగు కుటుంబాలు చాలా చాలా నన్ను పిలవడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 5 times వెళ్ళాను మామ యుఎస్కి చాలా స్టేట్స్ కూడా తిరిగాను తర్వాత దుబాయ్ వెళ్ళాను మామ ఓకే హలో ఇంతే మామ అండ్ మొన్న ఆస్ట్రేలియా వెళ్ళేది ఉండే మెల్బోర్న్ కి అది కూడా కొంచెం మిస్ అయిపోయింది మన వాళ్ళందరూ వెళ్ళారు నేనే వెళ్ళలేకపోయాను అదే మామ ఇన్ని దేశాలు వెళ్ళినా భయపడలేదు కానీ ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేస్తా అంటున్నావు ఇంట్లోకి వెళ్ళాలంటే భయంగా ఉంది మామ అరే ఏం లేదు మామ ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా మామ ఓ నేను అన్ను మళ్ళీ లక్ష్మి ఎవరని అడుగుతారు అదే అంటారు సో అందుకోసము మీరు వెళ్ళేసేయండి మామ హాయిగా ధైర్యంగా వెళ్ళండి ఏం కాదు పోయేటప్పుడు ఆంజనేయుని ఫోటో ఒకటి పట్టుకొని వెళ్ళండి మామ మీకు ఇంకోటి అర్థం అట్లా ఇప్పుడు మన ఎఫ్ఎం అయిపోయాక నువ్వు ఇంటికి వెళ్ళాలి నాకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు మామ తర్వాత ఇక చివరిగా సో యాక్చువల్గా ఇప్పుడు జబర్దస్త్ వెంకీ మంకీ కాకుండా ఉంటే జనరల్గా ఏమయ్యేవాళ్ళు యాక్చువల్గా మీరు ఈ ఫీల్డ్ నేను యాక్చువల్లీ పోలీస్ అవుదాం అనుకున్నాను మామ అక్కడ నా హైట్ సరిపోలే ఓకే కాకపోతే సింగర్ అవుదాం అనుకున్నా కాకపోతే కొడతారని వదిలేసా నిజం చెప్పాలంటే మామ నేను ఒకవేళ వెంకీ మంకీ అవ్వకపోతే ఈ మన ఈ ఫీల్డ్ కి రాకపోతే పోలీస్ అన్న అయ్యేవాడిని లేకపోతే లోకో పైలట్ అయిన అయ్యేవాడిని ట్రైన్ డ్రైవర్ ఓకే ఎందుకు మామ ట్రైన్ డ్రైవర్ చిన్నప్పటి నుంచి ఏంటో మామ పిల్లలకు చూసుకొని ఇప్పటికైనా సరే ఏ జనరేషన్ కైనా వెళ్ళనివ్వండి ట్రైన్ టాయ్ అంటే అదొక రకమైన ఇష్టం అంతే కాదు ట్రైన్ అంటేనే ఇష్టం కాదు మీరు చూడండి 100 toys ఉన్న ట్రైన్ దగ్గరికి వెళ్తాం చిన్నప్పటి నుంచి నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం మా స్కూల్ కూడా యాక్చువల్లీ నా స్కూల్ పుట్టి పెరిగింది మందమరిలో అంటే నాన్న సింగరే మన వరంగల్ కానీ నాన్న సింగరే జాబ్ పర్పస్ మందమరికి వెళ్ళాడు నేను పుట్టి పెరిగింది మందమరిలోనే మా జెడ్పీ హై స్కూల్ ఆ స్కూల్ పక్కనే రైల్వే ట్రాక్ ఉండేది నేను కిటికీ పక్కనే ప్రతి ట్రైన్ పోతుంటే అదొక రకమైన హ్యాపీ కనబడేది అనమాట సో అందుకే అలా అలా ఇష్టం ఏర్పడింది నాకు ఇప్పుడు అర్థమైంది మా మ్యాటర్ మొత్తం మీ నాన్నగారు సింగరేణిలో జాబ్ చేశారు కాబట్టి ఫస్ట్ సింగర్ అయిదాం అనుకుంటున్నారు బొగ్గంతా ట్రైన్ లో వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ట్రైన్ లోకో పైలట్ అయిదాం అనుకుంటున్నారు మామ చెప్పండి మామ ఎటు కాకుండా పెళ్లి చేసుకున్నాను సో వాళ్ళ ముందు నటించాల్సి వస్తుంది కాబట్టి ఆర్టిస్ట్ గా నిలదొక్కున్నాను సో ఇంకా మంచి ఇప్పుడు మనం అనుకున్నటువంటి మీరు చెప్పినటువంటి మూవీస్ అన్ని కూడా అన్నిట్లలో మంచి పేరు తెచ్చుకొని మాకు ఒక లెజెండ్ వరంగల్ కీర్తి కిరీటంలో మరొక మణిహారం మా వెంకీ మంకీ మామ ఎవరు మామ వీళ్ళు మనతో కాల్ చేశారు మాట్లాడట్లేదు వాళ్ళ యాడ్ అవుతారు. వాళ్ళు కూడా మనలానే వింటూ మర్చిపోతున్నారేమో. యా అదే మామ, వింటూ మై మర్చిపోదాం అన్నట్టుగా ఉంది. నాలుగు ప్రెస్ చేయాలంట మామ. అదే అంటున్నా, ఒక్కటి ప్రెస్ చేయడమే కష్టం ఉంది ఈ టైంలో, నాలుగేం చేస్తారు. ఎనివే, సో మీ 2 గంటల అమూల్యమైనటువంటి సమయం మామ. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి, అలాగే మీరు అనుకున్నటువంటి ఆశయాలన్నీ కూడా. ఇంకా మంచి మంచి స్కిట్స్ మీరు చేయాలి. ప్రేక్షకాదరణ ఆల్రెడీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్గా మంచి కారు కూడా కొన్నారు, జబర్దస్త్ కారు కొన్నారు. ఏం కారు మామ అది? స్కోడా లారా. ఓకే, లారా దగ్గర కొన్నారా మామ? ఎట్లా అది, క్రికెటర్ దగ్గర కొన్నారా? లేదు మామ, లారీ కొందాం అనుకున్నాను, లారా వచ్చింది. లారా వచ్చేసింది. ఇంకెవరో వచ్చారు మనతోటి. నమస్తే అమ్మా, ఎవరమ్మా? నమస్తే సార్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా సార్, నాగలక్ష్మి. ఖమ్మం నుండి నాగలక్ష్మి గారు? అవును సార్. చెప్పండి అమ్మా నాగలక్ష్మి గారు. ఇంతకుముందే అనంత నాగ మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మీరు నాగలక్ష్మి గారు మాట్లాడానమ్మా. అదే వెంకీ సార్తో మాట్లాడదామని చేశా సార్. మాట్లాడండి అమ్మా. బాగున్నారండి? బాగున్నారండి? బాగున్నా సార్, మీరు బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు చూస్తా ఉంటా సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడు మాకెప్పుడు ఇలానే వాచ్ చేస్తూ మాకెప్పుడు మీరు సపోర్ట్ ఇస్తూనే ఉండాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చేస్తుంటారండి? ఇవ్వండి. హాయ్ వెంకీ అన్నయ్య. హాయ్ రచెల్లమ్మ, బాగున్నావా? బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? నేను సూపర్. ఏం చదువుతున్నారా? అవునా, ఏం చదువుతున్నావు? నేను 6th అయిపోయింది అన్నయ్య, 7th చదవాలి. ఓ 7th చదవాలి. అదేంటి 8:30 అవుతుంటే 7 చదవాలంటావు? నెక్స్ట్ టైం అనుకుంటున్నాను రా. హలో బ్రో. హలో వెంకీ అన్నయ్య, చెప్పరా తల్లి. నా కోసం నువ్వు ఒక మిమిక్రీ చేయవా? ఓహో, ఓకే రా, చేస్తా, పక్కా చేస్తాను 100% గా. సరేనా? ఓకే చేస్తాడు. మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకొని వినమ్మా, సరేనా? ఇక మనం మిమిక్రీ వద్దాము. జనరల్ గా ఎవరెవరిది ఇమిటేట్ చేస్తుంటారు మామ? మామ నేను చాలా పెక్యులర్ వాయిసెస్ ఎక్కువ చేస్తుంటాను మామ. ఓకే, మాక్సిమమ్ అంటే ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళ దాంట్లో నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారి వాయిస్. నేను చాలా అక్యురేట్ చేస్తాను మామ, అదొకటి. అండ్ ఎక్కువ ఒక 2 పెక్యులర్ వాయిసెస్ వినిపిస్తాను. అంటే ఇంతవరకు ఏ ఆర్టిస్ట్, ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా టచ్ అయిన 2 వాయిసెస్ చెప్తాను. ఇప్పుడు మాక్సిమం ఏ ఆర్టిస్ట్ అయినా సరే, చిరంజీవి గారి దగ్గర నుంచి నాగార్జున గారు, బాలయ్య బాబు గారు, జయప్రకాష్ రెడ్డి, అందరూ ఆల్మోస్ట్. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళని ఇమిటేషన్ చేస్తే ఏంటంటే త్వరగా వెళ్ళిపోతామని, సో వీళ్ళనే చేస్తుంటారు. కానీ నేనేంటంటే ఇంతవరకు చేయని ఒక 2-3 చేసి అట్లా వినిపెట్టు, నాకంటే నా స్పెషలైజేషన్. తప్పకుండా ఇక మీ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఒక 5-10 నిమిషాలు. ఛత్రపతి మూవీ చూసారు కదా మామ, అందులో షఫీ గారు ఉంటారు. షఫీ గారి వాయిస్ ఎలా ఉంటదంటే, వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్, నీ అమ్మ కాదురా నా అమ్మ, నాకొక్కడికే అమ్మ, నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా తను ఇంకా నిన్ను గుండెలోనే పెట్టి దాచుకుంటుంది. ఇకపై చంపడం అంటూ జరిగితే తన గుండె నుండి చంపి తరువాత నిన్ను చంపుతా ఛత్రపతి. వాడికి నాకు సంబంధం ఉంది, కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం, వసకోళ్ళ. ఇలా ఉంటుంది మామ. సూపర్ మామ. అండ్ ఘర్షణ మూవీలో వెంకటేష్ గారు అండ్ ఇంకొకటి పండ, సలీం పండ, రియల్ గా ఆ సినిమాలో విలనిజం లోనే హీరోయిజం చూపించారు గౌతమ్ మీనన్ గారు. సో ఆ సినిమాకి ఏంటంటే మామ, ఎవరి డబ్బింగ్ చెప్పాలి తెలియక ఆ విలన్ క్యారెక్టర్ కి గౌతమ్ మీనన్ గారే డబ్బింగ్ చెప్పారు. ఆ సలీం పండ వారి వాయిస్ ఎలా ఉంటుందంటే, రే డిసిపి రామచంద్ర, నా కళ్ళ ముందే నాన్నని చంపావు, ఇంతకింత అనుభవిస్తావురా రే డిసిపి, ఇకపై నేను చేసే చేష్టలు చూసి ఏ నా కొడుకు కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకోకూడదు, రాయ్ 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 రాయ్, చెత్త నా కొడుక, ఎక్కడున్నా రే డిసిపి, ఎక్కడుంటే నీకేంట్రా, నీ పక్క నుండి టీ తాగుతుంది నీ బ్లూ డ్రెస్, నీ గర్ల్ ఫ్రెండ్, దాన్ని ఎత్తుకెళ్తా, నీళ్ళు టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని నరకం చూపిస్తా రే డిసిపి, నువ్వు మొగ్గాడిపోతే నా ఎదురుకొచ్చి మాట్లాడరా, రే వస్తున్నాను రా చూసుకుందాం, ఇలా ఉంటుంది మామ. సూపర్ మామ, సూపర్. నెక్స్ట్ మామ. నెక్స్ట్ జయప్రకాష్ రెడ్డి గారు అండ్ మన బాలయ్య బాబు గారి డైలాగు సింహారెడ్డి సినిమా నుంచి ఆ ట్రైన్ సీన్ లో, ఏమిరా తూకు ముడిచినాడు చూడురా ఈనుడే నమ్మరు ముప్పలు తాగినాడు వాడు, అమ్మరు ముప్పలు తాగితే సీమలో ఇలా కొట్టుకునేవి తెలిసేది, విడిపించుకోరా విడిపించుకో, వన్ సెకండ్ మామ, విడిపించుకోరా ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు, డబ్బు గురించి రొమ్ములు ఇరుచుకొని మాట్లాడావు కదా, నీ వాళ్ళు వచ్చేసరికి నేను చంపడానికి కత్తులు కొట్టాలు అవసరం లేదురా, నేను గట్టిగా తొడతరిస్తే ఆ సౌండ్ కి గుడ్డ బగిలి చేస్తావు. క్యా బాత్ హై. సూపర్బ్ సూపర్బ్. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ మామ నాకు బాగా ఫేవర్ చేసుకున్న వాయిస్. ఆయన మామూలుగా మాట్లాడితే ఎలా ఉంటదంటే, నమస్తే మామ మహేష్ బాగున్నారా, ఇప్పుడు మన ఎన్ఆర్ఐ తెలుగు రేడియో పెట్టిన శ్రోతలందరికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క శుభాభివందనాలు, ఇలా ఉంటది మామ. ఇదే మన పవర్ఫుల్ గా డైలాగ్ చెప్పే విధంగా అంటే ఖుషి సినిమాలో ఏంటి ఏంతలా చూస్తున్నావు ఏంతలా చూస్తున్నావు అంటే పెడతలాంటి మొహం, చుంచులాంటి ముక్కు, గండు చీమ కుట్టి వాచినట్టు చిన్ని పెదవి, ఏదో చూడాలనిపించే చిన్ని నడు, మొహం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే, మొహం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నాను అంటే ఇప్పుడు నీ నడువే కాదు టోటల్ నీ బాడీ చూస్తా. అద్రిపోయింది మామ నిజంగా కూడా, మిమిక్రీ పార్ట్ అద్రిపోయింది. చివరిగా మీకు బాగా నచ్చినటువంటి ఒక రెండు జోక్స్ వినిపిస్తారా మన వాళ్ళకి? ఓకే మామ. ఒక అతను ఫుల్ గా మన తాగబోతు రమేష్ అన్నాడు అంటాడు, ఫుల్ గా తాగేసి పోలీస్ స్టేషన్ కాల్ చేస్తున్నాడు. హలో హలో పోలీస్ స్టేషనా? అవును చెప్పండి. ఆ 2 టౌన్ పోలీస్ స్టేషనా? ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్. హలో ఎస్ఐ రామచంద్రనా? అరే ఇది 2 టౌన్ పోలీస్ స్టేషనే, నేను ఎస్ఐ రామచంద్రనే మాట్లాడుతున్నాను, ఏం కావాలి? అబ్బా తమ్ముడు ఇక్కడ ఇల్లు కాలిపోతా నువ్వు తొందర కదా. అరే దేడ్ దిమాక్, నువ్వు ఇల్లు కాలిపోతే ఫస్ట్ ఫైర్ స్టేషన్ ఫోన్ చేయి, పోలీస్ స్టేషన్ కాదు. అరే దేడ్ దిమాక్, కాలిపోయేది నీళ్ళే, అందుకే నువ్వేరా. సూపర్ బాబా సూపర్ మామ. తర్వాత మామ ఏంటంటే ఇద్దరు అంటే ఒక నాలాంటి ఒకప్పుడు అంటే ఇది నేను చెప్పే జోక్ ఏంటంటే ఒకప్పుడు రిజర్వేషన్ లేని టైంలో ఎలా ఉండదంటే, ఇది కొంచెం లెంతి జోక్ మామ కానీ నాకు చాలా బాగా నచ్చిన జోక్ నేను చెప్తాను. ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే బస్సు రాగానే మొత్తం బట్టలు చిరిగిపోయేలా కిటికీలో వచ్చి దూకి మరీ ఖర్చులు వేసేవాళ్ళు, అది రిజర్వేషన్, ఒకప్పుడు రిజర్వేషన్, అది అందరికి తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఫోన్స్ యాప్స్ చాలా వచ్చాయి కాబట్టి రిజర్వేషన్ చేసుకున్నాడు, ఒకడు రిజర్వేషన్ చేసుకున్నాడు, నాలాంటి వెళ్ళి సీట్ ఖాళీ ఉందని ఖర్చు వేసి కిందికి వెళ్ళి టీ దావచ్చేలో ఆల్రెడీ ఒకరు కూర్చున్నారు. ఏయ్ ఏంది నా సీట్లో కూర్చున్నావు బాబు, ఇది నా సీట్ అయ్యా. ఏ నీ సీట్ ఏంది అయ్యా, నువ్వు రాకముందని ఖర్చు వేసినా. అరే నిన్ననే నైట్ నేను రిజర్వేషన్ తీసుకున్నా. ఏ రిజర్వేషన్ లేదు ఏం లేదు, లేవు నువ్వు ముందుకొచ్చి లేవు బాబు, గొడవ పెట్టకు. ఏమరా గొడవ అంటావు, నా పెళ్ళ నా కొడుకున్నదా, నా కొడక వాళ్ళు ఉన్నారని కూడా చూడ మొత్తం కిమ్మ కిమ్మ గుద్దుదా. అమ్మా నన్ను కొట్టినావురా, నక్రాలు చేసినావా? నక్రాలు లేదు ఏం లేదు, నన్ను కొడితే కొట్టినావు కానీ నా పిల్లని కొడితే అమ్మతో నేను ఇక్కడనే చంపేటోని. చల్ నేను ఆడోళ్ళని కొట్టా. ఏ భయపడ్డావారా? భయపడేదిరా. అమ్మా నా పిల్లని కూడా కొట్టినవారా? రే నా కొడుకుని కొడితే ముక్కలు ముక్కలు కింద నరికేటోని. నేను చిన్న పోరగాళ్ళని కొట్టా. ఏం అంటే భయపడ్డావా నేను చంపుతానని? ఏంటి రే మా ముగ్గురిని కొట్టినవరా నువ్వు, పో నీ పాప నువ్వే పోతావు అని పోతుంటే ఒక ముసలాడు చూసింది మామ. అరే గాడిద ఇట్రా, ఏంటవ్వా నువ్వు తన్నులు తింటివి, నీ పిల్లాన్ని కొట్టివి, ఇక పసిపోరాన్ని కొట్టివి, నీకేమైనా దిమాకున్నదారా? ఇగో అవ్వా వా నన్ను కొడితే కొట్టిండు పోతే పోని, నా పిల్లం రోజు నాది నన్ను ఇంట్లో తంతది, దాన్ని ఇంతవరకు ఎవడు దన్నంగా చూడలే, అందుకే దాన్ని కొట్టించిన. ఇక నా కొడుకు వాడు దొంగ నా కొడుకు, ఇప్పుడు వాడు నన్ను అన్నంగా చూసిండు కదా, రేపు మా ఊర్లో మొత్తం చెప్తాడు మా ఆయనోడు బస్సులో దండిండు, మా ఆయనోడు బస్సులో దండినట్టు, వాడిని కూడా దండితే నోరు మూసుకొని ఇట్లా కూర్చుంటాడు, అందుకే వాడిని కూడా దండించిన. వండర్ఫుల్ బాబా వండర్ఫుల్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది మామ, మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చావు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. ఇంకా యాక్చువల్గా చాలా చాలా విషయాలు మాట్లాడాలి, మీకు 2 గంటలు సరిపోదు మామ, మళ్ళీ మనం దేవుడి దేవల్ల టైం ఇస్తే ఓన్లీ మీ ఎక్స్క్లూజివ్ షో ఒకటి మనం ప్రజెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా తప్పుగా మాట్లాడినా ఏదైనా తప్పుగా అందరూ పెద్ద మనసు క్షమించాలి. అటువంటిది ఏం లేదు మామ, మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎలా అనిపించింది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆత్మీయులు ఇంతమంది మాట్లాడుతుంటే ఈ రోజు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మామ. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మన ఎఫ్ఎం లో చేశాను కానీ మన లోకల్ వాళ్ళే చేసేవారు, కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల చిన్న చిన్న పరిసర ప్రాంతాల వాళ్ళు, మన వాళ్ళకు కూడా తెలియదు. బట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇన్ని వివిధ దేశాలు ఇక్కడ లోకల్ అందరూ కూడా మాట్లాడుతున్నట్టే చాలా హ్యాపీగా ఉంది మామ. సీరియస్లీ వండర్ఫుల్ మామ, థ్యాంక్ యూ. 93 దేశాల్లో టెలికాస్ట్ అవుతున్నటువంటి మన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపు నుండి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మామ. మీరు ఇంకా చాలా ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి కోరుకుంటున్నాం. నాని అనే మూవీ నుండి పెదవే పలికిన మాటల్లోనే అమ్మ పాట వస్తుంది మీ అమ్మగారి గురించి. థ్యాంక్ యూ మామ, లవ్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామ, రైట్ థ్యాంక్ యూ మామ, బాయ్ బాయ్, టేక్ కేర్. సో మై డియర్ మామస్ అండ్ మామీస్ విన్నారు కదా 2 గంటలు. సో ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఎంత ఆత్మీయంగా మాట్లాడారు, నిజంగా ఎంతమంది కాలర్స్ తోటి చెలమా అని చెప్పేసి మాట్లాడారు. లాస్ట్కు వాళ్ళ మిస్సెస్ కూడా మాట్లాడింది. ఒక పండుగ వాతావరణంలాగా అనిపించేసింది. చాలా అంటే చాలా బిజీగా ఉంటాడు వెంకీ మామ, బట్ మనకున్నటువంటి ఒక చిన్న దగ్గర సంబంధం మామ మామ అని చెప్పేసి పిలుచుకుంటాం మేము. అడగగానే మామ ఈరోజు రండి అని చెప్పేసి అనగానే మామ రావడం జరిగింది. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి టైం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళ మదర్, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ మిస్సెస్ వైష్ణవి గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అమ్మగారికి, అందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకీ మామ. అలాగే వాళ్ళ అమ్మగారికి ఈ నాని మూవీ నుండి పెదవే పలికిన పాటల్లో అనే పాట మనం డెడికేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సైన్ ఆఫ్ చేస్తున్నాను. రేపటి తెల్లారది మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం. అప్పటివరకు వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.